వశిష్ఠ మహర్షి యొక్క మాటల చేత పెద్దల యొక్క ప్రబోధం చేత కొంత ఊరడిల్లిన మనస్సులు కలిగినటువంటి వారై ఆ భరత శత్రుఘ్నులు అంతఃపురంలో ఉన్నటువంటి స్థితిని గురించి నిన్నటి రోజున మీకు నేను వివరణ చేస్తూ ఉపన్యాసాన్ని పూర్తి చేసి ఉన్నాను. ఆ సమయంలో భరత శత్రుఘ్నులు ఇద్దరు అంతఃపురంలో మేడ మీద కూర్చుని ఉన్నారు, కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఎప్పుడు మాట్లాడుకున్నా భరతుడి పక్కన శత్రుఘ్నుడు ఉంటాడు, రాముడి పక్కన లక్ష్మణుడు ఉంటాడు. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ పక్క పక్కనే ఉంటారు. అలా ఉండడం వల్ల ఏ ప్రయోజనం సమకూడుతూ ఉంటుంది అన్న విషయాన్ని మీరు గమనించవలసినటువంటి రీతిలో కొన్ని సర్గలు నడుస్తాయి. దాని ఆంతర్యం ఏమిటో మీరు పట్టుకోగలగాలి. ఇప్పుడు ఇద్దరి మనస్సులు ఖేదపడి ఉన్నాయి. ఇద్దరికీ తండ్రి కదండి దశరథుడు, ఇద్దరూ కష్టంలోనే ఉన్నారు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఉపశాంతి కలుగుతుంది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే. మేడ మీద కూర్చుని ఉన్నారు. శత్రుఘ్నుడు అన్నాడు ఆ భరతుడితోటి, సకల ప్రాణుల యొక్క కష్టములను తొలగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు రాముడు. కేవలం ఒక మనుష్యులకే కాదు, సకల భూతముల యొక్క కష్టాన్ని ఆయన తొలగించగలడు. అటువంటి స్థితి ఉన్నవాడు చాలా సత్వగుణం కలిగినటువంటి వాడు. ఆయన ఎందు దోషం పట్టడం కూడా ఎవరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అటువంటి వాడు రామ సత్వసంపన్న స్త్రియా ప్రవ్రాజితో వనం. ఒక ఆడది ఎలా వనానికి పంపించగలిగింది, ఒక ఆడది అలా వరాలు ఎలా కోరి నిగ్రహించగలిగింది? దశరథుడు అంత లొంగిపోయేటట్టు రాముడంతటి వాడు, అంత ధర్మాధర్మములు తెలిసిన్నటువంటి వాడు ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు కైకమ్మ కోరితే మాత్రం? ఇది రాముడి విషయంలో శత్రుఘ్నుడికి వచ్చిన అనుమానం. అంటే ఇది ధర్మం కాదు, నేను పెద్దవాణ్ణి, నేను ఎలా పెడతాను? అలా మీరు అడగ అమ్మ అననవ్వకూడదు, మీరు చెప్పనవ్వకూడదు నాన్నగారండి, నేను ఒక మాట ఎందుకు అనలేదు రాముడు అన్నది మనస్సులో ఉన్నటువంటి పరివేదన అంటూ ఇంకొక మాట అన్నాడు పక్కనే. రాముడి పక్కన ఎప్పుడూ లక్ష్మణుడు ఉంటాడు. ఆ లక్ష్మణుడు ఎటువంటి వాడు? బలవాన్, గొప్ప బలము కలిగిన వాడు, వీర్య సంపన్నో, గొప్ప వీర్యము కలిగినటువంటి వాడు. మీతో నేను మనవి చేశాను, వీర్యము అన్న మాటకు అర్థం లోపల తాను ఏ విధమైనటువంటి వికారమును పొందకుండా శత్రువులను నిగ్రహించగలిగినటువంటి పరాక్రమ శక్తికి వీర్యమని పేరు. అటువంటి లక్ష్మణుడు ఒకవేళ అదుపు తప్పి రాముణ్ణి బయటికి పంపడం అనేటటువంటి పనే జరుగుతుంటే దశరథ మహారాజు గారిని ఎందుకు నిగ్రహించలేదు? దీనికి భరతుడు ఏమీ జవాబు చెప్పలేదు, ఏమి మాట్లాడలేదు. ఇలా జరిగి ఉంటుందేమో అన్న ఊహ భరతుడేం చేయలేదు. ఇలాగే శత్రుఘ్నుడు రోషంతో మాట్లాడుతున్నాడు, రాముడిని ఒక ఆడది పంపించడమా? అంత బలవంతుడైనటువంటి లక్ష్మణుడు రాముడితో వెళ్ళిపోవడమే తప్ప దశరథుణ్ణి నిగ్రహించకపోవడమా? ఇలా ఎందుకు జరిగింది అన్న కోణంలోనే మాట్లాడుతున్నాడు. భరతుడేం జవాబు చెప్పలేదు. ఈలోగా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ద్వారపాలకులు పరుగు పరుగున వచ్చారు. వచ్చి వాళ్ళు అన్నారు, ఏ గూని కలిగినటువంటి ఆడది, ఏ మందర కైకమ్మ యొక్క మనస్సుని తన మాటల చేత పాడు చేసిందో, ఏ స్త్రీ మొట్టమొదట అసలు అసూయతో మాట్లాడడం వల్ల ధర్మాత్ముడైనటువంటి రాముడు వనములకు వెళ్ళిపోయాడో, ఏ ఆడది మీ అమ్మని రెచ్చగొట్టిన కారణంగా మీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు ప్రాణాలు విడిచిపెట్టాడో, ఆ గూనిది ఇదిగో ఇక్కడే తిరుగుతోంది తూర్పు ద్వారం దగ్గర. తన గూనికంతటికి బంగారు కవచం వేసుకుంది, అంటే చేయించింది కైకమ్మ. దానికి కొన్ని బంగారు గొలుసులు అమర్చుకొని తాడు కట్టిన కోతి ఎలా ఉంటుందో అలా తిరుగుతోంది. మీరు ఆ తస్యాహక్కురు యథామతి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆవిడ్ని చెయ్యండి అని. ఇప్పుడు భరతుడు ఏం చేయలేదు, భరతుడు అలాగే కూర్చున్నాడు. శత్రుఘ్నుడు వెంటనే పరుగు పరుగున వెళ్ళాడు. వెళ్ళి ఆ ద్వారపాలకులు పట్టుకున్నటువంటి ఆ మందరని పట్టుకుని భూమి మీద పడేటట్టుగా, అంటే అంత ఆవేశంగా లాగాడు ఆడదాన్ని. ఆవిడ కింద పడిపోయింది. కింద పడిపోతే ఆవిడ్ని బరబర బరబర ఈడ్చుకొస్తున్నాడు భరతుడి దగ్గరికి. సచ రోషేణ తామ్రాక్ష
శత్రుఘ్నః శత్రుతాపనః విచకర్ష తదా కుబ్జాం క్రోశంతీం ధరణీతలే. నేల మీద పడిపోయి ఉన్నటువంటి ఆ మందరని ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఆ శత్రుఘ్నుడి యొక్క కన్నులు ఎర్రబారిపోయి ఉన్నాయి. శత్రువులను తపింప చెయ్యగలిగినటువంటి పరాక్రమవంతుడైన శత్రుఘ్నుడు ఒక గూని కలిగిన ఆడదాన్ని ఇలా ఈడ్చుకుని తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి భరతుడి దగ్గరికి తీసుకొచ్చి, ఈమెయే మన కష్టాలకన్నిటికీ కారణం, ఇప్పుడు ఈమెను మనం శిక్షిద్దాం అంటే, ఈలోగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ శత్రుఘ్నుడి యొక్క పరాక్రమం చూస్తే, శత్రుఘ్నుడి యొక్క రోషం చూస్తే మన ఎవరినీ కూడా బ్రతకనిచ్చేటట్టు లేడని చెల్లా చెదరై పరుగు పరుగును కొంతమంది కౌశల్య దగ్గరికి పరిగెత్తారు. ఈ మందర కైక కోసం కేకలు వేసింది. కైకమ్మ పరుగు పరుగున వచ్చింది. ఉన్నది కైకా మందిరం కదా, ముందు ఆవిడ రాగలదు. ఆవిడ గబగబా వచ్చింది. వచ్చి భరతుణ్ణి ప్రార్థన చేసింది, ఆ మందరని ఏం అనద్దు అని. ఆయన అన్నాడు, కైకమ్మ తనని ప్రార్థన చేసినందుకు రక్షిస్తున్నట్టుగా భరతుడు మాట్లాడలేదు. ఒకసారి కైకమ్మ వంక చూశాడు ప్రార్థన చేస్తే, కైకమ్మకి జవాబు చెప్పలేదు. శత్రుఘ్నుడికి చెప్పాడు జవాబు. ఏమని? సమస్త భూతములయందు చంపకూడనిది ఎవరైనా ఉంటే ఆడదే. ఆడదాన్ని చంపడానికి మనకు అధికారం లేదు, కాబట్టి నువ్వు ఈమెను వెంటనే విడిచిపెట్టేసి, నీవు మందరని చంపుదాం అనుకుంటున్నావు, నేను కైకనే చంపుండేవాడిని. కైకని నేను ఎందుకు చంపలేదో తెలుసా? ధర్మాత్ముడైన రాముడు వీడు మాతృహంతకుడు అంటాడు. మాతృహంతకుడు అని నన్ను గుర్తించగానే, నా పట్ల అభిప్రాయం ఏర్పడగానే ఇక రాముడు నాతో మాట్లాడ్డం, అందుకని దీన్ని వదిలేశానండి. ఇప్పుడు ఎవరు రక్షించడానికి వచ్చిందో, ఆవిడ ఎందుకు రక్షింపబడిందో చెప్పాడు. చెప్పి మనం ఈ కుబ్జని చంపాము అన్న విషయాన్ని కానీ రాముడికి తెలిస్తే, త్వాంచ మాంచ, నీతోటి నాతోటి కూడా రాముడు మాట్లాడడు. ఎందుకో తెలుసా? కుబ్జ ఎవరికి అపకారం చేసింది? రాముడికి అపకారం చేసింది. కుబ్జ రాముడికి అపకారం చేసింది అని రోషం ఉన్న ఎవరికి తెలుసు? లక్ష్మణుడికి తెలుసు. రాముడు చంపాడా కుబ్జని? చంపలేదే. లక్ష్మణుడు చంపాడా కుబ్జని? చంపలేదే. మరి రాముడు లక్ష్మణుడు చంపని దాన్ని నువ్వు ఎలా చంపుతావు? ఒకవేళ నువ్వు చంపుతానంటే నేను పక్కనుండి అంగీకరిస్తే రాముడు చెయ్యని పని మనం చేయడానికి సిద్ధపడినట్ట? రాముడు ఈ పని చెయ్యకూడదు అనుకుంటేగా వదిలేశాడు. మరి రాముడు ఈ పని చెయ్యకూడదు అని వదిలేసిన దాన్ని నువ్వెలా చేస్తావు, నేనెలా చేస్తాను? అప్పుడు రాముడి దగ్గరికి వెడితే అంటే నేను చెయ్యలేక వదిలేశాను అనుకుంటున్నావా? నువ్వెందుకు చేశావు అంటే ఏం చెప్తావు? వదిలేశాడంతే శత్రుడు. ఈ సర్గ అంతే ఉంటుంది, కానీ ఇందులో చాలా గొప్ప ధర్మ సూక్ష్మం ఒకటి ఉంటుంది. మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే, రాముడి పక్కన లక్ష్మణుడు ఉంటాడు, భరతుడి పక్కన శత్రుఘ్నుడు ఉంటాడు. సాధారణంగా శత్రుఘ్నుడు ఎప్పుడైనా కొద్దిగా ఒడుదుడుకులకి లోనయ్యాడనుకోండి, ధర్మాన్ని అవలంబించడంలో తొట్రుపాటు వచ్చిందనుకోండి, భరతుడు దిద్దుతాడు. భరతుడు దిద్దడం అన్నమాట మీరు ఎప్పుడు ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలంటే, భరతుడు దిద్దితే శత్రుఘ్నుడు దిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. దిద్దేవాడున్నా దిద్దుకోవడానికి సిద్ధంగా అవతల వాడు లేడనుకోండి, అవతల వాడు ఎలా దిద్దుతాడండి? ధర్మం అన్నది ఆచరణ ప్రధానం, మీరు ఆచరించవలసిన దానికి ధర్మం అని పేరు. నువ్వు ఆచరించు అని అవతల వాడు చెప్పాడు అనుకోండి, ఇవతల వాడు ఆచరించలేదనుకోండి, ఇప్పుడు ధర్మం అన్న మాటకు అర్థం ఎక్కడుంది? ఉపయోగం ఏముంటుంది? అవతల వాడు చెప్తూనే ఉంటాడు ఆచరించమని, ఇవతల వాడు ఆచరించాడు. అప్పుడు ఆచరించినప్పుడు మీరు ఎంత ధర్మాత్ముడితో కూడి ఉన్నప్పటికీ మీరు మాత్రం ధర్మాత్ముడు కాలేరు. మీకు ధర్మం ఏమి ఉపయుక్తం కాదు, మిమ్మల్ని ధర్మం రక్షించలేదు, ఎందుకంటే మీరు ఆచరించరు. ధర్మం ఆచరిస్తున్నవాడి పక్కన ఉండడం వల్ల ఉపయోగం ఉండదు, ధర్మాచరణము చేసేవాడి పక్కన ఉండి ధర్మాచరణమును మీరు నేర్చుకోవాలి. ధర్మాచరణమునందు మీకు వచ్చే వైక్లభ్యాన్ని మీతో ఉన్నవాడు దిద్దగలిగిన వాడై ఉంటాడు. శత్రుఘ్నుణ్ణి ఎప్పుడూ భరతుడు దిద్దుతాడా? భరతుడు తొట్టుపడతాడు.
భరతుడు కూడా తొట్టుపడతాడు ధర్మంలో. అప్పుడెవరు దిద్దుతారు? రాముడు దిద్దుతాడు. రాముడు తొట్టుపడతాడా ధర్మంలో? పడతాడు, నరుడు కాబట్టి. రాముడు పడడు అని మీరంటే తప్పు, నేను చూపిస్తా కొన్ని సందర్భాలు. ఆయన కూడా తొట్టుపడతాడు. అప్పుడెవరు దిద్దుతారు? లక్ష్మణుడు దిద్దుతాడు. అలా ఎలా దిద్దుతారండి? రాముడికి చెప్పగలిగిన మనగాడా లక్ష్మణుడు అని మీరు అనుకోకండి. ధర్మం అంటే ఏమిటో తెలుసా అండి? తను చెయ్యవలసిన పని చెయ్యట్లేదని ఎంత చిన్నవాడు చెప్పినా ఒప్పుకోగలిగిన లక్షణం అని మీకు నేను చెప్పినప్పుడు చిన్నవాడు చెప్పడం పెద్దవాడు చెప్పడం ఉంటుందా? ఉండదుగా. నేను చెయ్యవలసిన పని నేను చెయ్యట్లేదు అని నాకన్నా చాలా చిన్నవాడు చెప్పాడు అనుకోండి, నిజమే ఇది నేను చెయ్యట్లేదు అనుకుంటే నేను మారడానికి సిద్ధంగా ఉంటే అది ఎంత చిన్నవాడు చెప్పినా నేను వింటేనే నేను ధర్మాత్ముడిని. బాగా ధర్మాత్ముడు రాముడిని గుర్తు ఏమిటంటే, తనకి చెప్పే అధికారం లేనివాడు, తన దగ్గర నేర్చుకోవలసిన వాడు తనకి చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటాడు రామచంద్రమూర్తి. ధర్మమునందు వైక్లభ్యం లేకుండా ఉండడం అంత తేలికైన విషయం కాదు. వస్తుంది తడబాటు, కానీ మీరు దిద్దుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఒక దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తారండి, కానీ ఒక దేవాలయంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత మీరు దానికి నమస్కారం చేసిన కోరిక తీర్చమని ప్రార్థన చేస్తారు, కానీ ఆ విగ్రహం రావడానికి అంత తేలికేం కాదు. ముందు చాలా కాలం నీటిలో కొన్ని వందల సంవత్సరముల నుంచి నానిపోయినటువంటి ఒక శిలని గుర్తించాలి. ఇప్పుడు ఇది గుర్తించడానికి స్థపతి చాలా గొప్పవాడై ఉండాలి. గొప్పవాడైన స్థపతి దాన్ని గుర్తిస్తాడు. ఈ శిలని బయటికి తీసుకెళ్ళండి అంటాడు. అది ఎప్పుడు తేగలడు స్థపతి? స్థపతి ఈతగాడు కాడు. నీటిలో శిల ఉండగా స్థపతి పట్టుకోడు. ఎప్పుడో నీరు తీస్తుంది నది, తీస్తే ఆ శిల బయటికి వస్తుంది. ఈ శిల చాలా గొప్పదండి. దీంట్లో బలానా మూర్తిని చెక్కితే అత్యద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పోషకుడు కావాలి అంటే దాన్ని బయటికి ఈడ్పించి తెచ్చి దాన్ని ఉంచి దాంట్లోంచి శిల్పాన్ని చెక్కించడానికి ధనాన్ని వ్యయం చేసేవాడు ఉండాలి. తప్ప ఆ విషయాన్ని పట్టుకొచ్చి ఎవరో నా బోటికి అడిగి చెప్పారనుకోండి, ఏమిటి ఉపయోగం? ఉపయోగం ఏమి ఉండదు. దానికి సమర్థుడు, ఆ శక్తి ఉన్నవాడు, ఉపయోగించగలిగిన నేర్పరికి చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, సరే తీసుకురండి అంటాడు. ఎక్కడికి తీసుకురావాలి? దాన్ని శిల్పాన్ని చెక్కే ప్రదేశానికి ఈడ్చుకెళ్తారు. దానికి స్థపత ఏం చేయడు. బాహుబలం కలిగిన వాళ్ళు దాన్ని తాళ్ళు కట్టి తప్పెట్లు కట్టి ఏదో పెద్ద వాహనం ఎక్కించి లేకపోతే ఈడుస్తూనో ఇసుక పోస్తూనో తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? స్థపతి చెక్కడం, దాని మీద గీత గీసి ఇక్కడికి పాదాలు వస్తాయి, ఇక్కడికి మోకాళ్ళు వస్తాయి, ఇక్కడికి తొడలు వస్తాయి, ఇక్కడికి కడుపు వస్తుంది, ఇక్కడికి వక్షస్థలం వస్తుంది, ఇక్కడికి తల రావాలి, ఇక్కడికి చెవులు రావాలి, ఈ పక్క ముక్క పగలగొట్టేయండి అంటాడు. ఏది మూర్తి చేయడానికి అవసరమో ఆ భాగాన్నించి మిగిలిన దాన్ని తరిగేయడానికి కొంత ప్రావీణ్యం ఉన్నవాళ్ళు తరిగేస్తారు దాన్ని. ఇప్పుడు తర్వాత ఆ ఉన్న దాంట్లోంచి కడుపు చెక్కాలి. దీనికి ఇంకొక స్థాయి ప్రావీణ్యం ఉన్నవాళ్ళు చెక్కేస్తారు. చిట్ట చివర కళ్ళు చెక్కాలి. అప్పుడు స్థపతే కూర్చుంటాడు. అది అత్యంత కీలకం. చాలా జాగ్రత్తగా చెక్కాలి. ఇలా చెక్కేటప్పుడు ఎటో చూసి దెబ్బ ఎక్కువ కొట్టారనుకోండి, పెచ్చిగిరిపోయింది అనుకోండి, అయిపోయింది అంతే విగ్రహం అంతా. ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బే కొడుతూ, ఎంత ముక్క తీయాలో అంత ముక్కే తీస్తూ సౌందర్యాన్ని తీసుకురావాలి. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ కూర్చుని చెక్కాడు శిల్పి? దాని కంఠం మీదో బుగ్గల మీదో కూర్చుని చెక్కుతాడు. తీసుకొచ్చి ప్రతిష్ట చేశారు. ప్రతిష్ట చేసిన తర్వాత అభిషేకం జరుగుతోంది. అభిషేకం జరిగిపోయిన తర్వాత ఒక ఆయన అన్నాడు, ఏమంటే కంటి చివర ఇక్కడ చిన్న బొప్పిలా ఉండిపోయిందండి రాయి, ఒక్కసారి ఉలి తెచ్చి కొట్టేద్దురు అన్నాడు. కొడతాడా శిల్పి? ఇక కొట్టడం, అది ప్రతిష్ట అయిపోయిందంటాడు. ఇంత బాగా చిక్కితే తప్ప మూర్తి రాలేదు. ధర్మం కూడా అంతే అని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చెక్కబడాలి. చెక్కబడితే మీరు ఆరాధించవలసిన మూర్తి ప్రతిష్ట అయినట్టే గురువాక్యముల చేత, పెద్దల వాక్యముల చేత, కావ్యపఠనం చేత, శాస్త్రపఠనం చేత మీ మనసు చెక్కబడి మీరు దాన్ని చదువుకున్న దాన్ని అనుష్ఠానంలోకి కూడా తెచ్చుకుంటుంటే
చదువుకున్నది చదువుకున్నట్టు వదిలేయడం కాదు, చదువుకున్న దాన్ని అనుష్ఠానంలోకి తీసుకొస్తే అప్పుడు ధర్మాత్ముడని పిలుస్తారు. లేకపోతే శుష్క పాండిత్యము అంటారు. అది అది ఎందుకు పనికొస్తుందంటే ధారాళంగా ప్రసంగం చేయడానికి, నాలుగు పద్యాలు చెప్పడానికి, కవిత్వం చెప్పడానికి పనికొస్తుంది. ఆచరణ ఏముండదు. ఎప్పుడో ఈశ్వరుడి పట్ల ఏదో పూజ చేశాడు, ఇప్పుడు వచ్చింది ఏదో సరస్వతీ కటాక్షం చెప్తాడంతే. ఆయనకుందా ఆచరణ? ఆయనకేం లేదు. కాబట్టి ధర్మాత్ముడు కాడు. ఉపన్యాసాలు ఏం చెప్పడు, ఎవరితో ఏం చెప్పడు. తాను చదువుకుంటాడు, తాను ఆచరిస్తాడు. ఎవడు గొప్పవాడు? తాను ఆచరించిన వాడు గొప్పవాడు. కాబట్టి బోధ గొప్పదే, బోధతో పాటు ఆచరించగలిగినటువంటి స్థితి కూడా ఉండాలి. ఆచరించగలిగిన స్థితి అనేటప్పటికీ వైగ్లభ్యం ఉంటుందండి, తొట్టుపాటు ఉంటుంది పరిస్థితుల ప్రభావంలో. ఈ తొట్టుపాటు దిద్దుకోవడానికి మీకు ఎప్పుడూ కూడా పక్కన సత్పురుషుడి యొక్క ఆసరా ఉండాలి. అందుకే ఓ పెద్ద మాట ఏం చెప్తారంటే, శాస్త్రంలో మీరు కోటి రూపాయలు పోనివ్వండి, బెంగ పెట్టుకోవద్దు, సత్పురుషుడితోటి సహవాసం మాత్రం మొదలకండి అంటారు. ఎందుకో తెలుసా? ఆయనే మీకు మహోపకారం చేసేవాడు, ఆయనే మీ ఆచరణని దిద్దగలిగిన వాడు, ఆయనే మీకు ఇహమునందు పరమునందు కావలసినటువంటి అద్భుతమైన స్థితిని ఆర్జించి పెడతాడు. ఆయన పక్కన ఉంటే మీకు ఆర్జన వస్తుంది, ఆయన పక్కన లేకపోతే మీరు అలా ఆర్జించలేరు, మీకు ఇంకోలా పోతుంది అది. ఈ స్థితి మీకు ధర్మాన్ని పట్టుకున్న వాడితో కలిసి ఉంటేనే మీకు అది వస్తుంది. అందుకే రామాయణంలో శత్రుఘ్నుడు ఎప్పుడూ భరతుడి పక్కన ఉంటాడు, లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి పక్కన ఉంటాడు. ఒకరి తొట్టుబాటుని ఒకరు దిద్దుతూ ఉంటారు. ఇది మనం కూడా ఉండవలసినటువంటి స్థితిని నేర్పుతుంది. దిద్దడం అన్నదాని యందు మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడు, శ్రద్ధ. శ్రద్ధ అంటే భక్తి, దేవతల యందు భక్తి. మీరు శృతి చెప్పినటువంటి ప్రమాణాన్ని తీసుకుని దాని వలన భక్తితో మీరు చేసేటటువంటి కార్యాచరణమునందు పరిస్థితుల ప్రభావం చేత ఎప్పుడైనా తొట్టుపాటు కలిగితే, పెద్దలైనటువంటి వారు అనునయ వాక్యములతో మీ తొట్టుపాటుని దిద్దడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దిద్దుకునే పూనిక మీలో కూడా ఉంటే మీరు ధర్మాత్ములుగా నిలబడతారు. అందుకే రామకృష్ణ పరమహంస దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పేవారు. ఏనుగు ఎప్పుడూ తొండాన్ని సరిగ్గా ఉంచదు, అది ఇలా నడుస్తూ ఉంటుంది, ఇలా ఎత్త స్తంభం ముట్టుకుంటుంది, ఈ తాడు లాగుతుంది, ఏదో కొమ్మ లాగుతుంది. శృంగేరిలో ఏనుగు ఆడవాళ్ళు తల్లో పెట్టుకున్నటువంటి పువ్వులు లాగడం కూడా నేను చూశాను. అంటే శృంగేరిలో ఏనుగే అలా చేస్తుందని మీరు అనుకోకండి, ఏనుగు యొక్క చిలిపితనం అటువంటి, దాని తొండం ఉత్తినే ఉండదు, ఏదో పని చేస్తుంటుంది. మామిడి పక్క నుండి ఏం చేస్తాడు, అలా వెళ్ళిపోతుంది అనుకోండి, మీరు కష్టపడి మారేడు చెట్టు పెంచారు, అది ఇలా ఎత్తుతుంది, మామిడి అది పెట్టి ఇలా అంటాడు, తొండం దింపేస్తుంది. మళ్ళీ నాలుగు అడుగులు వేస్తుంది, తోరణం పట్టుకుంటుంది, ఇలా అంటాడు, మళ్ళీ దింపేస్తుంది. మామిడి బలవంతుడా, ఏనుగు బలమైందా? ఏనుగే బలమైంది. బలమైన ఏనుగు బలము లేని మామిడి మాట వినడానికి సిద్ధపడింది, కాబట్టి దానికి అందరూ నమస్కారం చేస్తున్నారు, అది ఎవ్వరికీ ఏమీ అపకారం చేయదు. మీరు కూడా ఆయన బలవంతుడా శారీరకంగా కాడా, నా అంత ధనవంతుడా కాడా, నా అంత అధికారా కాడా, నా అంత అందగాడా కాదా, ఇవి కాదు మీరు చూడవలసింది. ఆయన అనుష్ఠానం ఎంత అది చూసి మీరు ఆయనకి లొంగడం, మీరు లొంగాలి మీ అంత మీరుగా. లొంగదీయడం గురువు ఎప్పుడూ లొంగదీయడు, ఆయనకు అవసరం లేదు, మీరు లొంగవలసి ఉంటుంది. మీరు లొంగితే మామిడి తొండం మీద ఇలా అంటే ఏనుగు తప్పు చేయనట్టు, ఆయన పక్కన నడుస్తుంటే ఆయన మాటల చేత మీరు కూడా అభ్యున్నతిని పొందుతారు, ఆ మాటకి మీరు కట్టుబడి. ఇదే రామకృష్ణ పరమహంస అంటారు. ఎక్కడెక్కడ మీరు అలా సత్పురుషులతోటి కలిసి ఉన్నారో, సత్పురుషులతోటి కూడిక అంటే ఎప్పుడూ పక్కన కూర్చోవడం కాదు అని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన మాట యందు మీకు ఆ విశ్వాసము కలిగి ఉండుట, అది బాగా దగ్గర అవడం. అంతేవాసి అంటారు. అంతేవాసి అంటే తనలోనున్నవాడు, ఈయన ఆయనలో ఉన్నవాడు, ఆయన అన్నీ ఆయన చెప్పారని చేస్తాడు. కాబట్టి పక్కన ఉన్నా లేకపోయినా ఆయన ఈయనకి అంతేవాసి. ఈ అంతేవాసిత్వం మీకు రాముడి పట్ల భరతుడికి ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఇది పాదుకా పట్టాభిషేకానికి దారితీసింది. రాముడు భరతునిలో ఉంటాడు, భరతుడు రామునిలో ఉంటాడు, శత్రుఘ్నుడు భరతునిలో ఉంటాడు, రామునిలో ఉంటాడు. శత్రుఘ్నుడు భరతుడితో ఉన్నాడని రాముడికి దూరంగా ఉన్నాడని కాదు దాని అర్థం. శత్రుఘ్నుడు భరతుడితో కూడి రాముని యందు ఉంటాడు,
లక్ష్మణుడు రాముడితో ఉండి రాముడిలో ఉంటాడు. ఒక్కొక్కసారి రాముడి పక్కనే ఉండి లక్ష్మణుడు రాముడికి దూరంగా ఉంటాడు. అప్పుడు రాముడు మళ్ళీ దూరంగా ఉన్న లక్ష్మణుడిని దగ్గరికి లాక్కుంటాడు. ఇది ధర్మానుష్ఠానంలో వచ్చే వైక్లభ్యాల్ని దిద్దుకోవడం. ఈ దిద్దుకోవడం అన్న ప్రజ్ఞ పక్కన లేదనుకోండి, ఎప్పుడో అప్పుడు భయంకరమైన దోషం చేసి అసలు ఆ జన్మకి దిద్దుకోలేనంత పెద్ద గోతులో పడిపోతాడు. ఇక ఆ జన్మకి దిద్దుకోవడం కుదరదు, ఇంకా మీరేం చేయలేరన్నమాట. అది చాలా భయంకరమైన స్థితి. మన వాళ్ళు చిన్నప్పుడు ఒక ఆట ఆడుకుంటుంటారు, ఇప్పుడంటే పోయాయి కానీ ఆ ఆటలన్నీ మా చిన్నతనంలో అదేంటి, ఒక వ్యక్తి ఏదో పరిగెత్తుకుంటూ వెళ్తే వాడిని ముట్టుకుంటే వాడు అక్కడ కూర్చునేవాడు, ఇక లేవకూడదు. కానీ ఇంకొకడు ఏం చేసేవాడు అంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఎవడింకా అలా దొంగ చేత ముట్టుకోబడి పడిపోలేదో వాడు వచ్చి వీడిని ముట్టుకుని కరెంట్ అనేవాడు, అంటే వాళ్ళు లేచేవాడు. అంటే దేని వలన తేజస్సు పోయిందో, ఏది ముట్టుకోవడం వల్ల తేజస్సు పోయిందో దాన్ని తేజస్సు ఉన్నవాడు ప్రవేశపెట్టేవాడు, వాళ్ళు లేచి మళ్ళీ పరిగెత్తేవాడు. ఈ ఆటలలో ఒక అంతరార్థం ఉండేది, అందుకని వాళ్ళు ఆడుకునే కరెంట్ బాక్స్ అని అదో ఆట. కానీ ఆట యందు ఒక ఆధ్యాత్మిక రహస్యం నిక్షేపింపబడి ఉండేది. జారిపోతూ ఉంటావు, పట్టుదలతో పైకెక్కుతూ ఉండాలి. పరమపద సోపాన పఠము అని ఒక ఆట ఆడించేవారు చిన్నప్పుడు. ఏదో పందెం వేయడం, నిచ్చెన దొరుకుతుంది, 73 గళ్ళలో వెళ్ళిపోతాడు, 86లో కడుతూ ఉంటాడు, అరుకోషుడు గడిచేస్తాడు, మళ్ళీ ఒకటి దగ్గరికి వచ్చేస్తాడు కోతి పిల్లలోకి, మళ్ళీ పందెం వేస్తాడు, ఆఖరికి దేవతల్లో కడతాడు. ఇక పాములు కరవు, భయం లేదు. కానీ అది పూర్తయిపోయినట్ట, ఆట పూర్తయినట్టు కాదు, పండిపోవాలి. పండిపోవడం అంటే దేన్ని నువ్వు పట్టుకున్నావో, వగరగా ఉన్నప్పుడు పట్టుకున్నావో, పుల్లగా ఉన్నప్పుడు పట్టుకున్నావో, అది పచ్చగా అయిపోయి తీయగా అయిపోయాక నీయంత నువ్వు పట్టుకోకుండా వదిలిపెట్టి కింద పడిపోవాలి. పండిపోవడం అంటే అది పిండి పట్టుకుంటుంది వగరగా, కాయ పట్టుకుంటుంది పుల్లగా, అదే మామిడి పండు అయిపోయింది, తీయగా అయిపోయింది. ఇప్పుడు ఆ పండిపోతే ఇంకా చెట్టును పట్టుకోదు, ఊడి కింద పడిపోదు. దీంట్లోంచి నువ్వు విడిపడిపోవడం నీకు రావాలి, ఆత్మగా విడిపడాలి, శరీరానికి సాక్షివి కావాలి. అదే ఉపాసన కాండ, సుందరకాండ. ఈ సాక్షిత్వం వస్తే నువ్వెవరో నీకు తెలుస్తుంది. నువ్వెవరో నీకు తెలిసినటువంటి స్థితిలో నువ్వు పండిపోయావు. అది ఆ మధ్యలో ఉంటాడు విరాట్ పురుషుడు, ఆయనలోకి వెళ్ళిపోతుంది ఆ చింతపిక్క. వెళ్ళిపోయిన తర్వాత అబ్బా నేను పండిపోయాను, నేను ఫస్ట్ పండిపోయాను, నేను ఫస్ట్ పండిపోయాను ఆడుకుంటూ వెళ్ళిపోతాడు. ఏమిట్రా ఫస్ట్ పండిపోయావు, పండిపోవడం అంటే ఏంట్రా అని ఎప్పుడప్పుడు అడుగుతాడు తండ్రి. పండిపోవడం అంటే మధ్యలో ఉన్నారే ఆయనలోకి వెళ్ళిపోవడం అంటాడు. ఆయనలోకి వెళ్ళిపోతే ఏమైంది, ఇక పిక్క బయటికి రాలేదు, ఇక ఆడక్కర్లేదు, ఆట అయిపోయింది, పండిపోయాడు అంటే ఇక శరీరం పుచ్చుకోడు, వెళ్ళిపోయాడు, ఈశ్వరుల్లో కలిసిపోయాడు, తెలిసిపోయింది తాను తన యొక్క స్వస్వరూపము యథార్థముగా భాసించింది. ఇది తెలియడం పరమపద సోపాన పఠం, ఆ ఆట అందుకు ఆడడం. సరే, అందుకని ఈ ధర్మమునందొచ్చేటటువంటి వైక్లభ్యాన్ని దిద్దుకోవడానికి ఆధారమేమి అంటే ముందు ఉండవలసినది విశ్వాసము, భక్తి. అసలు ముందు ఇది లేదనుకోండి, ఆయన చెప్తారు కానండి అవన్నీ ఎక్కడ చేస్తామండి, అవన్నీ ఏం అక్కర్లేదు, ఏదో వినడానికి అంతే అన్నారనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. మీరు అనుష్ఠానంలోకి తెచ్చుకుంటే ఉపయోగం ఉంటుంది. మీరు అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలన్న పూనిక వినడం, ఈ రెంటి మధ్యలో ఉన్నటువంటి పూనిక ఉందే, ఈ పూనికకి ధర్మమునందు ఆసక్తి అని పేరు. వినేసి ఉత్తరయం దులుపుకుని వెళ్ళిపోయారనుకోండి, ఏం ప్రయోజనం అంటే ఏమో విన్నారు కాబట్టి కొంత ప్రయోజనం అని నేను అనగలను. అసలు వినగిన వాడికన్నా విన్నవాడు కొంత మంచివాడే, ఎప్పుడో అప్పుడు చేస్తాడు అంతే. అంతవరకే ఇన్ని వింటున్నాం కదా మనం చేద్దాం ఇది అని మీరు అనుకున్నారనుకోండి, ఇప్పుడు పూనిక అన్నది ఒకటి పుట్టింది అనమాట. ఇప్పుడు ఇంకో మెట్టు పైకెక్కారు, ఈ పూనిక మీరు చంపేయకూడదు, దీన్ని మీరు కాపాడాలి. అంకురానికి చుట్టూ జాగ్రత్తగా పాదు కట్టి నీరు పోసినట్టు అంకురం పుట్టగానే మీరు అలవాటు చేస్తే ఏం చేస్తుందో తెలుసా అండి, మీ మనసు ఏం చేస్తుందంటే అదే అడుగుతుంది, మనం ఇదొకటి చెయ్యాలి కదా అంటుంది, కష్టమో నిష్ఠూరమో ముందు అడుగుతుంది. నేను మీకు ఉదాహరణ చెప్తాను చూడండి, దేవాలయానికి ప్రతిరోజు నేను వెడతాను, అంతవరకు ఎందుకండి, ప్రతిరోజు నేను 108 సార్లు శ్రీరామనామం రాస్తాను అందాము అన్నారనుకోండి, ముందు అంటుంది అబ్బాయి మనకి ఎక్కడ కుదురుతుంది, మనకి ఎంత కష్టం, అవతల టిఫిన్ తినాలి, కాఫీ తాగాలి, స్నానం చేయాలి, పూజ చెయ్యాలి, ఆఫీస్కి వెళ్ళాలి, సాయంకాలం రావాలి, వీడు రామాయణం 9 వరకు చెప్తున్నాడు, ఎప్పుడు రాస్తాం, వద్ది లాంటి సంకల్పాలు అంటుంది. ఏమి, ఓ అరగంట ముందు లేస్తావు, అరగంట ముందు లేస్తే మిగిలిన అరగంట రామనామానికి వాడతావు, రామాయణం ఎన్నాళ్ళు వింటావు, 42 రోజులు అయ్యే పోయిన 12 రోజులు, ఇంకా మిగిలింది 30 రోజులు,
ముప్పై రోజులు 108 పర్యాయాలు నేను రామరామన్ రాసి తీరుతున్నాను రామాయణం వింటూ అని మీరు అన్నారనుకోండి, మూడు రోజులు రాయించండి మీ మనసుని పెట్టి, నాలుగో రోజు ఏమంటుందో తెలుసా అండి, అరగంట ముందు లేకపోతే రామనామం రాయడం అవ్వదు, 108 మాటలకి రాయాలి కదా అని మీకు అదే గుర్తు చేస్తుంది. ఏనుగు ముందు లొంగదు, మామటివాడు అంకుశం పెట్టి పొడిచి పొడిచి పొడిస్తే తనని కట్టవలసిన తాడు తొండంతో తీసి తానే ఇస్తుంది. మీ మనస్సు కూడా అంతే, మీరు దాన్ని సంస్కరించుకోవడం మీద ఉంటుంది. అది మధ్యలో పుట్టే పూనిక, ఆ పూనికని మీరు పోషించాలి. పోషిస్తే మీరు ధర్మావలంబకులు అవుతారు. దాన్ని చంపేశారనుకోండి మీరు, మీరేం చేయరు. 6:20 స్నానం చేస్తానండి అని మీరు అన్నారనుకోండి, మనసు తప్పు ఉండదు, మీరు గుర్తుపెట్టుకోండి. 6:20 జ్ఞాపకం చేస్తుంది. ఏమో ఏదో తాదాత్మ్యతలో మర్చిపోతేనే చెప్పలే కానీ 6:20 అయింది అంటే ఏం పర్వాలేదు, ఇంకో 10 నిమిషాలు ఆగలదా అని మీరంటే ఊరుకుంటుంది శరీరం. 6:20 అయిందిలే అన్నారనుకోండి, లేచి వెళ్ళిపోతారు అంతే స్నానానికి. ఇది మీరు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది దానికి. ఆ శిక్షణ చాలా అవసరం. సరే, ఇంతకీ ఈ ధర్మాన్ని అందుకోవడం అనేటటువంటిది విశ్వాసం అన్న మాటతో, ఇది నేను చేస్తే రాముడు దగ్గరికి రానివ్వడు. కాబట్టి నిషిద్ధ కర్మ పరిత్యాగం అనకు సులువైన మార్గం ఏమిటో తెలుసా అండి, రేపు ఈశ్వరుడి ముఖం ఎలా చూడను, ఇది ఒక్కటే. నిషిద్ధ కర్మ అది చేయకూడదు, ఆడదాన్ని చంపకూడదు. ఎందుకు చంపకుండా ఉండగలిగారు? రేపు రాముడు మనతో మాట్లాడ్డు. మీ ఇంటి పూజామందిరంలో ఉన్న విగ్రహాలు మీరు తిరుపతిలోనూ కాశీలోనూ కొంతెచ్చుకున్నవే అని మీరు అనుకున్నంతకాలం మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం కుదరదు, గుర్తుపెట్టుకోండి. మీరు నిజాయితీగా ఈశ్వరుడు ఉన్నాడు మందిరంలో, సింహాసనంలో పెట్టిన పాదుకలు రాముడు అన్నాడు భరతుడు, అందుకని అలా పరిపాలించగలిగాడు. నా సింహాసనంలో ఉన్న విగ్రహం విగ్రహం కాదు, ఈశ్వరుడు ఆయన ఉన్నాడక్కడ. నేను పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయన కాళ్ళు కడగబడతాయి, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అంటే ఆయన చెయ్యి చాపుతారు, నేను నైవేద్యం పెడితే ఆయన తింటారు. నేను తప్పు చేస్తే రేపు పొద్దున నేను పూజామందిరంలోకి వెళ్ళి కూర్చోగానే నా దగ్గరికి వచ్చి ఈ వేషాలు ఏం చేసావు నిన్న అని అడుగుతారు. నేను ఏం చెప్పనని మీరు అనుకున్నారనుకోండి, మీరు చేయలేరు. మీరు ఆలోచించండి, ఈశ్వరుడు ఉన్నాడు అని మీరు అన్నారనుకోండి, నికేతనే పితామాత అంటుంది వరాహ పురాణంలో ఆవిడ. ఇంట్లో ఈశ్వరుడు ఉన్నాడు, ఉండకపోవడం ఏంటండి, పూజామందిరంలో ఉన్నాడు కదా అని అమ్మో స్వామి ఉన్నారండి, రేపు పొద్దున్న నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోగానే హస్తయోహ అర్ఘ్యం చెయ్యి, నీ చేతిరీళ్ళు నాకెందుకు, పాపాత్ముడ ఇవి అన్నీ చెప్తావు, వెళ్ళి మళ్ళీ తప్పుడు పనులన్నీ చేసి వస్తుంటావు, బుద్ధి మార్చుకో ఎన్నాళ్ళకి. ఏ మీ పిల్లల్ని మీరు దెబ్బలాడినప్పుడు ఈశ్వరుడు మిమ్మల్ని దెబ్బలాడ్డాన్ని ఎందుకు అనుకుంటున్నారు? కాబట్టి మీ పిల్లల్ని చూసి మీరు సంతోషంగా ఉండాలంటే మీ పిల్లలు తప్పు చేయకుండా కదా ఉంటే కదా ఉంటున్నారు, మీ పిల్లలు మంచి మార్కులతో పాస్ అయితే కదా ఉంటున్నారు. మీరు ధర్మం పట్టుకుంటే ఆయన అలాగే సంతోషించి ఓ ఒరే కోటేశ్వరరావు ఎంత మంచి పని చేసావురా అని ఆయన అన్నాడు అనుకోండి, మీ పిల్లలకి ఏం లోటు, మీ ప్రేమ వాళ్ళకి దొరికినప్పుడు మీరు ఏమైనా వాళ్ళకి చేయగలరు. అలా మీరే చెయ్యగలిగింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన మీకు ఏం చేయలేడని మీరు అనుకుంటున్నారు? కోట్లకి పడగలెత్తిన వాడికి డబ్బు కావాలంటే బ్యాంకుకి వెళ్ళాలేమో, ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి అవసరానికి అది కురుస్తుంది, వస్తుందంతే. ఆయన నిజంగా త్రికరణ శుద్ధిగా నాకు ఈ అవసరం కలిగింది ఈశ్వర అని పూజామందిరంలో చెప్పుకుంటే ఈశ్వరుడు అనుగ్రహించి ఇస్తాడు, నన్ను నమ్మండి. నాకు వేదిక మీద చెప్పడం ఇష్టం లేదు, అనుభవాలు ఇవ్వగలడు ఈశ్వరుడు. ఎప్పుడు? డబ్బు అవసరమైనప్పుడు ఈశ్వరుణ్ణి నమ్మడం కాదు, రోజూ ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి మిమ్మల్ని మీరు పట్టుకోండి, అది ధర్మం. రాముడు ఉన్నాడు అడవిలో తెలుస్తుంది, మందరిని చంపేస్తే ఆయనకి ఎలా తెలుస్తుందిలే, ఇక్కడ చంపేస్తే అక్కడ తెలిసింది ఏంటి, పర్లేదు కొట్టవర్ల బారే, మా పూజామందిరంలో ఉన్న ఆయనకి నేను ఏం చేశానో ఆఫీసులో తెలిసిందేమిటి అని ఇలా అంటే ఆయన చూస్తున్నాడు, అన్ని భూతముల రూపంలో చూస్తున్నాడు, ఇక్కడ అంతర్యామిగా చూస్తున్నాడు. ఇక్కడ ఇలా పెట్టిన చేత్తో రేపు వెళ్ళి అక్కడ అలా దీపం పెడితే ఆయన మండిపోతాడని గుర్తుపెట్టుకో. ఎలా చేయి పెడతావు కింద, పెట్టలేవు. నీకు ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం ప్రధానం, రాముడున్నాడు. త్వాంచ మాం చేయవ నాభిభాషిష్యతే ధ్రువం, నీతో నాతో రాముడు మాట్లాడడు. శత్రుఘ్నుడు చెయ్యలేదు, భరతుడు చెయ్యలేదు, అలా అయితే ఈవిడ్నే చంపేద్దు అన్నాడంతే. ఈవిడ చేసిన పాప ఆవిడ చెప్పింది, చేసింది ఈవిడే, ఈవిడ్నే చంపాలి, ఆవిడ్నితో ముందు ఈవిడ్ని చంపేయాలి. చంపానే మాతృహంత కూడా అంటాడు రాముడు, అందుకు వదిలేశాను, ఆవిడ్ని ఎందుకు చంపడం, ఆవిడ్ని వదిలేయాలి. ఇది సత్పురుషులతో కలిసి తిరగడం వల్ల వచ్చేటటువంటి పూనిక, ధర్మావలంబకత్వం ఎలా వస్తుంది అన్నదాన్ని
శ్రీరామాయణం మనకి చూపిస్తుంది. ఆ ప్రక్రియని, ఆ లోతైనటువంటి విషయాన్ని మీరు పట్టుకోగలగాలి. పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటే ఉపకరణము సిద్ధి పొందుతుంది. ఉపకరణము బాగా ఉపయుక్తం అవుతుంది. అంటే మీరు దీన్ని నేను ఎలా చెప్పాలి అంటే, మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, సంతోషంగా ఖర్చు పెట్టుకుని ఆడుకుందామని ఒక నది ఒడ్డుకి వెళ్ళారు 3 రోజులు ఉందామని. ఈలోగా అన్నారు నది ఎగువన వరదలు వస్తున్నాయి, కాబట్టి ఇంకొక 2 గంటలు దాటితే ఇక మీరెవ్వరు వెళ్ళలేరు ఈ నదిని దాటి. ఆ వరద ఎటు వస్తుందో తెలియదు, కొట్టుకుపోతారు. కాబట్టి తెప్పలున్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. తెప్ప ఎక్కి వెళ్ళిపోండి 2 గంటల్లో, ఈ దాటడానికి గంట పడుతుంది, వెళ్ళిపోండి అన్నారు. అలాగంటారండి, ఎక్కడో ఎగువ వరద అంటారు, ఇక్కడ ఉన్నాయా నీళ్లు, ఎక్కువ ఎగువన వరద ఉండడం ఏంటి, ఎవరు నమ్మారు, రండి ఆడుకుందాం అని చెప్పి వెళ్ళారు, వరద వచ్చేసింది, కొట్టుకుపోతారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏదైనా మిమ్మల్ని రక్షిస్తుందా? తెప్ప రక్షిస్తుందా? తెప్ప రక్షిస్తుంది మిమ్మల్ని దాటడానికి. ఇది కూడా తెప్ప. ఈ ఈ సాధనం, దీన్ని పనిముట్టు అంటారు. నాకు ఇది ఎలా పనిముట్టో, ఈ కంటికి ఇది ఎలా పనిముట్టో, నేను ఈశ్వరుణ్ణి చేరడానికి ఇది పనిముట్టు. ఈ పనిముట్టుని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవడానికి ధర్మం అని పేరు, అలా వాడుకోకపోతే అధర్మం అని పేరు. అందుకు కాకుండా ఇంకో దానికి వాడుకోవడం, ఈశ్వరుడు చెప్పని దానికి, అది బాగా జీవితంలో పట్టుకోవడానికి మనం భరత శత్రుఘ్నుల మధ్య వచ్చినటువంటి ఈ సంభాషణని ప్రాతిపదికగా తీసుకోవలసి ఉంటుంది. అందుకని మహర్షి ప్రతి చిన్న విషయాన్ని రామాయణంలో ఎవరు ఎక్కడ కూర్చుని ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది ఎందుకు రాశారో తెలుసా అండి? రామాయణము మొత్తము ధర్మ ప్రతిపాదకము. అసలు మనకున్నదానికి సనాతన ధర్మం అని పేరు, దీనికి మతమన్న పేరు లేదు, సనాతన ధర్మము. పీఠాలన్నీ ఉన్నది ఎందుకు? కేవలము ఈ ఒక్క పని కోసమే, ఇంకొక పని లేదు. ఇంకొక పని ఏదైనా చేస్తే అక్కర్లేని పని వాళ్ళు చేసినట్టు అంతే, నేను అలాగే మాట్లాడతాను, నాకు అంతకన్నా మాట్లాడడం చేత కాదు, ధర్మమే అంతే. ఇంకొక పనికి శంకరాచార్యులు వారు పెట్టలేదు. ఎక్కడ పీఠం ఉన్నా, ఎక్కడ దేవాలయం ఉన్నా, ఎక్కడ పెద్దలున్నా, ఎక్కడ గురువు ఉన్నా, దేనికి అంటే ధర్మ ప్రచారము కొరకు అంతే, ఇంకొక మాట లేనే లేదు. ఇదొక్కటి మీరు పట్టుకుంటే అన్నీ మీకు ఇస్తుంది, మిగిలిన ఎందుకు? ఇదొక్కటి నేర్పండి చాలు, ధర్మమే. అందుకే శ్రీరామాయణంలో ప్రతి చిన్న విషయాన్ని మహర్షి ఎందుకు చెప్తారంటే, ఇది అందించాలి లోకానికి. అందుకని ఈ ధర్మ ప్రతిపాదన ఉంది కాబట్టి ఇద్దరు మాట్లాడుకున్నా ఏమన్నా మీకు చెప్తూనే ఉంటారు. అందులో అయోధ్యకాండ గృహస్థాశ్రమములకు సంబంధించిన ధర్మముల పుట్ట, అందులోంచి మీరు అన్ని ధర్మాలు తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు తర్వాత రోజు మంత్రులందరూ కలిసి పరిషత్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి భరతుణ్ణి ఆ పరిషత్తులో కూర్చోబెట్టి ఒక మాట చెప్పారు. నాయన, దశరథ మహారాజు గారు నీకు రాజ్యం ఇచ్చాడు, సింహాసనం దీర్ఘకాలం పాటు అలా ఖాళీగా ఉండకూడదు, అరాచకత్వం ప్రబలుతుంది, కాబట్టి నువ్వు ఈ రాజ్యాన్ని స్వీకరించు. అంటే భరతుడు అన్నాడు, నేను మీకు రామాయణంలో అనేక పర్యాయాలు వస్తుంది, ప్రదక్షిణం అన్నమాట, నమస్కారం అన్నమాట, అనేక పర్యాయాలు వస్తుంది. ఇది చాలా చాలా లోతైన విషయం, ప్రదక్షిణము నమస్కారము ఈ రెండు. ఎందుకంటే అసలు జీవితంలో నేర్చుకోవలసిన అత్యంత ప్రాథమిక విషయం ఈ ప్రదక్షిణం నమస్కారమే. కాబట్టి నేను ఎప్పుడైనా దానికి తగినటువంటి అవకాశం ఉన్నటువంటి సమయంలో నేను ఈ ప్రదక్షిణం నమస్కారం గురించి మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. దాని యందు భక్తిని ఆవిష్కరించడం, నాకు ఇవేం అక్కర్లేదు, తీసేతలు బారేయండి, నేనేం చేసుకోను, అభిషేకం అనకూడదు. నువ్వు చేసుకోకపోతే పోయావు, చేసుకోవాలనుకుంటే అదే పదార్థం, ఇంకోటి లేదు. ఇవాళ నువ్వు చేసుకోవాలంటున్నావు, ఎవరు చేసుకోవాలంటున్నావు? రాముడు చేసుకోవాలంటున్నావు. అప్పుడు దేంతో చేయాలి? దానితోనే చేయాలి. నువ్వు దాన్ని ఎందుకు నిందిస్తావు? మరి అంత పవిత్రత దానికి ఉంటే ఆ పదార్థానికి, పదార్థాన్ని ఎందుకు ఇసడించడం? మీరు బాగా గమనించండి, ఇవాళ మనం అలక్ష్మి కలుగుతోందంటే చాలా చోట్ల ఉండే నిరసన భావం ఇదే. ఏ వస్తువుని తృణీకరించకూడదో దాన్ని. ఇప్పుడు నీకు భోజనం తినాలని లేదు, నువ్వేమనాలి, నాకు ఇవాళ ఆకలిగా లేదు, భోజనం వద్దులేండి, వేరొక ప్రయోజనానికి వేరొకరికి దాన్ని వినిమయం చేయండి అని చెప్పాలి. దిక్కుమాలిన భోజనం ఇప్పుడు ఏంటి అనకూడదు. దిక్కుమాలిన భోజనం ఏంటి? కాసేపు ఆగి నీకు ఆకలిస్తే అదే భోజనం, అది బ్రహ్మం, అది అన్నం, పరబ్రహ్మస్వరూపం. దాన్ని ఎందుకు తిడతావు? దాన్ని తిట్టకూడదు ఎప్పుడూ. చూడండి, శనిగాడు అంటుంటారు, శనిగాడు ఏమిటి?
ఆయన శనై శనై చరహ, ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు, ఆయనకి ఈశ్వర శబ్దం ఉంది పక్కన. అటువంటి మహానుభావుడు ఆయన నీకు జీవితంలో కష్టాన్ని ఎదుర్కోగలిగినటువంటి గొప్ప ఓర్పునిస్తాడు శనిశ్చర్. కాబట్టి అలా నింద చేయకూడదు. శనిగాళ్లే వచ్చాడండి దిక్కుమాలని అవతలబారే అంటాం. భోజనం పళ్ళాన్ని విసరడం, ఆ పువ్వులు మొదలైనటువంటివి కనపడితే తీసి పక్కన పెట్టకుండా తొక్కడం, ఇవి పదార్థం పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోవడం, మనసులో శాస్త్రాన్ని బాగా పరిశీలనం చేసి ఒక నిశ్చయాత్మకమైన బుద్ధితో ఉన్నవాడు తప్ప అలా అందం అంతగా వాళ్ళు ఒకవేళ పట్టుదల పడితే చూద్దాం అంటుంటారు కొంతమంది. అంతగా పట్టుదల పడితే ఏం చేస్తామండి? కాదు, నీ మాట మీద నువ్వు శాస్త్రవాక్కు మీద నువ్వు నిలబడి 10 మందిని నడిపించగలగాలి. అంతేగాని ఏం చేస్తామండి, నలుగురు అలా అంటే ఇంకా ఏం అనలేకపోయానండి అని కొన్ని కొన్ని అక్కర్లేని నీ చూతో పలువురాడు మాట పాటి అయి ధర దిల్లు ఒక్కడాడు మాట ఎక్కువ ఎక్కదిందు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ధర్మానికి తీసుకొచ్చి పెట్టేసి సర్వనాశనం చేసేయకూడదు. కాబట్టి అదే ఎన్నికలకి వాటికి పనికొస్తుందేమో, పదువురాడు మాట పాటి ధర జిల్లు ఒక్కడాడు మాట ఎక్కదిందు అన్నది. అందుకని ధర్మానికి అలాంటివి ఏం పనికిరావు. ధర్మానికి ఏవడు తెలుసున్నవాడో వాడు ఒక్కడు చెప్పిందే ధర్మం, తెలుసున్నవాడు చెప్పిన 10 మంది చెప్పింది ఏం ధర్మం అవదు. అలా చెప్పమని ఎక్కడ శాస్త్రంలో లేదు కూడా. కాబట్టి మీరు బాగా తెలుసున్నవాళ్ళు, అనుభవజ్ఞులు, పెద్దలు, మీరు ఈ మాట చెప్పచ్చా? ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడైనా పెద్దవాడికి కాకుండా ఇంకోడు పట్టాభిషేకం చేసుకోవడం ఉందా? లేదుగా. మరి నేను ఇవాళ ఎలా చేసుకుంటానా? ఈ మాట మీరు చెప్పచ్చా పెద్దలు? మీకు శాస్త్ర పరిజ్ఞానం ఉందిగా, మా వంశాచారం మీకు తెలుసుగా, నన్ను చేసుకోమని మీరు ఎలా అడుగుతున్నారు? మీ అమ్మ వరాలు అడిగింది కదా అంటారేమో. అసలు అలా ఆచారం లేని ఆచారాన్ని అడగడానికి మా అమ్మేవారు. అడిగితే మాత్రం మీ నాన్నగారు ఇచ్చారు కదా అంటారేమో. నేను మా నాన్నగారిని తృణీకరించకూడదు, మా నాన్నగారు ఇవ్వకూడదు. మరి ఇచ్చేశారుగా మా నాన్నగారు, తప్పు దిద్దుదాం, రాముణ్ణి తీసుకొచ్చి ఇచ్చేద్దాం. నాకని కదా అడిగింది మా అమ్మ, నాకొద్దు కాబట్టి ఏం చేస్తాను, అందరం వెళ్ళి తప్పుకు క్షమాపణ చెప్తాను రాముడికి. రామా నీది, అది నాది ఎప్పుడూ కాదు, కాబట్టి నువ్వు వచ్చి చెయ్యి, నీది నువ్వు పుచ్చేసుకో. నాది అనుకుని కదా రాముడు వెళ్ళిపోయాడు, నాకు ఇచ్చేస్తాను అని మా నాన్నగారు అంటే కదా వెళ్ళిపోయాడు. నాది ఎలా అవుతుంది అన్నయ్యా, ఇది ఎప్పుడూ నాది కాదు, ఎప్పుడూ నాది కాంది, ఎప్పుడూ నీదే, ఎలాగట? ఆ అప్పజెప్పడంలో కూడా రాముడికి అప్పజెప్పడానికి భరతుడు ఒకడే నిర్ణయం చేసుకున్నాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ అదేమిటి, వాళ్ళ నాన్నగారు భరతుడికి ఇచ్చినప్పుడు భరతుడు ఉండాలి, ఈ భరతుడు ఏమిటి అరణ్యానికి వెళ్తున్నాడు, ఆయన వెళ్తే వెళ్ళాడులే కానీ అని మా అన్నయ్య అనుకోకూడదు. నేను చెప్పింది సత్యము అని మీరు అంగీకరిస్తే, నేను చేస్తున్నది ధర్మము అని మీకు అనిపిస్తే, ఒకరు ఇద్దరు కాదు మొత్తం అందరం వెళ్ళిపోదాం అడవికి, అందరం వెళ్ళిపోయి బ్రతిమాలుదాం, అందరం వెళ్ళిపోయి చెప్దాం ధర్మం, అందరం వెళ్ళి అడుగుదాం. వస్తాడు రాముడు, అప్పుడు రాముడికి పట్టాభిషేకం చేద్దాం. వస్తాడా రాముడు రాడా తర్వాత మాట. ఇప్పుడేగా నేనన్నా 10 మంది చెప్తే ధర్మం అవుతుందా, తెలుసున్న ఒకటి చెప్తే ధర్మం అవుతుందా అన్నానా? లేదా తెలుసున్న ఒక్కడు రాముడే, కాబట్టి రాముడు వచ్చేస్తే ధర్మం ఎలా అవుతుందండి? ఇప్పుడు రాకుండా ఉంటేనే ధర్మం అవుతుంది. కాబట్టి రాకుండా తాను ఉండగలగాలి. ఇంతమంది వచ్చారండి తప్పలేదు వచ్చేసానంటే రామాయణం రాయను రాయరు, నేను చెప్పడం అక్కర్లేదు, మీరు విన్న అక్కర్లేదు. రాలేదు కాబట్టే రామాయణం చెప్పుకుంటున్నాం, మీరు వింటున్నారు. అంటే నిలబడగలగాలి, అంతేగాని ఒత్తిడి చేశారండి నేను లొంగిపోయానండి అన్న మాట ధర్మంలో ఉండదు. అలా లొంగిపోయావంటే నీ బలహీనత నువ్వు పాడైపోయావని గుర్తు, అంతేగాని నీ లొంగిపోయానండి అంటే నీకేం క్షమార్పణ ఉండదు అందులో. కాబట్టి రామ పూర్వోహినో భ్రాత భవిష్యతి మహీపతి, నాకన్నా ముందు పుట్టాడు కాబట్టి భవిష్యత్తులో ఆయనే రాజు అవుతాడు. అహం తరణ్యే వత్స్యామి వర్షాణి నవపంచచ. మరి అరణ్యవాసం ఎవరు చేస్తారు? ఈవిడ అడగకూడని కోరిక అడిగింది కాబట్టి ఈవిడికి బుద్ధి రావాలంటే నేను వెళ్ళిపోతాను 14 ఏళ్ళు అడవికి. కొడుకన్న తర్వాత నేను చేస్తాను అరణ్యవాసం, అన్నయ్య రాజ్యానికి వస్తాడు ధర్మం. ఇప్పుడు ఈవిడి ఈవిడ కాదు, మా వంశంలో ఎవరు ఇలాంటి మాట అడగరు, అడిగితే ఇలా జరిగిందని అని నేను వెళ్ళిపోతాను 14 ఏళ్ళు. వనము నుండి రాఘవుణ్ణి తీసుకురావడానికి చతురంగ బలాలతో కలిసి మొత్తం ప్రజలందరూ వెళ్ళాలి, కాబట్టి బయలుదేరండి. ఎలా వెళ్ళాలి? వెళ్ళాలంటే ఇంతమంది వెళ్ళాలంటే రథాలు వెళ్ళాలి, గుర్రాలు వెళ్ళాలి, ఏనుగులు వెళ్ళాలి, ఒంటెలు వెళ్ళాలి, పల్లకీలు వెళ్ళాలి, జనం నడవాలి. ఇలా నడవడానికి వీలుగా చెట్లు కొట్టేవాళ్ళు, గోతులు తవ్వేవాళ్ళు, రాళ్ళు ఏరేవాళ్ళు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉండడానికి విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేసేవాళ్ళు, గుర్రాలు ఏనుగులు నీళ్లు తాగడానికి పెద్ద పెద్ద సరోవరాలు ఏర్పాటు చేసేవాళ్ళు,
దారికి అడ్డంగా ఎక్కడైనా చెరువులు అవి నీరు నిలబడిపోయి ఉంటే వాటి కట్టలు తెంచేసి అక్కడ సమతలం చేసి వెళ్ళడానికి అనువుగా చెయ్యగలిగినటువంటి వాళ్ళు, మెట్టల్ని నేలల్ని సమానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు, శిల్పులు వడ్రంగులు యంత్రాల్ని నడపగలిగినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు నరకగలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి రాముడు ఎక్కడున్నాడో అక్కడ వరకు మన సైన్యం అంతటితో మన నగరంలో ఉన్న జనులందరూ వెళ్ళిపోవడానికి వీలుగా అడివంతా చెక్కేసేయండి, వెళ్ళిపోవాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత వీళ్ళందరూ వెళ్ళి అరణ్యంలో ఈ సైన్యము ప్రజలు అందరూ నడిచి వెళ్ళడానికి వీలైనటువంటి రీతిలో అక్కడ ఉండేటటువంటి ఆ ఎత్తుపల్లాల్ని సమం చేస్తూ ఆ ప్రదేశాన్నంతటిని సిద్ధం చేయడానికని బయలుదేరారు. ఇంకా తర్వాత భరతుడు సైన్యము బయలుదేరాలి. ఈలోగా వశిష్ఠ మహర్షి సభని ఏర్పాటు చేసి, నేను తొందరగా ఒక్కసారి భరతుణ్ణి రమ్మంటున్నానని చెప్పండి అని చెప్పాడు. భరతుడు పడుకుని ఉన్నాడు, నిద్రపోతున్నాడు. వందిమాగదులు వెళ్ళి ఆ స్తోత్రం చేసి శంఖాలు పూరించారు, మృదంగధ్వని చేశారు, వీణానాదం చేశారు, పెద్ద స్తోత్రం చేస్తున్నారు. అంటే రాజుని ఏ మర్యాదతో లేపుతారో అలా లేపారు భరతుణ్ణి. అంటే నిద్రలో కూడా నాకిష్టం లేనిదైతే నేను భరించలేను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నాకిష్టమైంది అనుకోండి అది నాకు ఆమోదయోగ్యం అవుతుంది, నాకు ఇష్టం లేదనుకోండి అది నిద్రలో వినపడినా నాకు ఇష్టం ఉండదు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే వేదం నాకు ఇష్టం అనుకోండి, నేను నిద్రపోతుంటే ఏదో అలిసిపో ఉండగా వేదం వినపడింది అనుకోండి, వేద పఠనం వినపడింది, బా ఎక్కడో ఎంత అద్భుతంగా ఎంత స్వరంతో ఎంత బాగా చదువుతున్నారో అని ఓసారి అలా వినపడేటట్టుగా చెవి పెట్టి వింటాను, నాకే వేద పఠనం అంటే ఇష్టం లేదనుకోండి, గోలంతాను పొద్దున్నే ఆ వేదాలు అవి ఇవి అన్ని పెడతారేంటి శుభ్రంగా మంచి పాటలు పెట్టండి మంచి ఛానల్ చూసి అంటాను కదా. మనస్సుని బట్టి ఉంటుంది ప్రీతి అప్రీతి విషయంలో ఉండదు, నీ మనసు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి తెలుస్తుంది. శంఖాలు అవి ఊతే ఎవరూ లేరు కదండి ప్రస్తుతానికి, మరి నేనే కదా రాదు అనుకుంటున్నారు అందుకని అలా లేపుతారు. అది సహజం అని చెప్పి లేచాడనుకోండి, రాసరికం మీద ఎక్కడో ఇష్టం ఉందని గుర్తు, ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టం ఉందని గుర్తు. వశిష్ఠుడు ఏం తక్కువడు కాడు, బాగా పరీక్షించి చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను రాజుని కాను, ఎవడు రా శంఖనాదం చేస్తున్నవాడు వందిమాగతులు స్తోత్రం చేస్తున్నవాళ్ళు రాజునైతే అలా లేపాలి, నేను రాజునా, నన్ను ఎందుకు లేపుతున్నారు అలాగా, నేను సామాన్యుణ్ణి రామభృత్యుణ్ణి కింకరుణ్ణి, నన్ను అలా లేపక్కర్లేదు, నేను మామూలుగా లేస్తాను, అవన్నీ ఆపేసేయండి ముందు అన్నాడు. అంటే అసలు రాజు ఏది చేయించుకుంటాడో అది రాముడు చేయించుకోవాలి తప్ప నేను చేయించుకోవడం ఏంటి, నేను రాజుని కాను. ఆ భావం బాగా పట్టి ఉన్నవాడు తప్ప ఏదో నాలుక మీద మాటగా అంటున్నవాడు కాడు. లోపల లేకుండా నాలుక మీద అంటున్నవాడి వల్ల రెండు ప్రమాదాలు ఉంటాయి ఎప్పుడు తెలిసా అండి. ఒకటి అలా అంటాడు, అలా అన్నాడు కదా అని మీరు నిజమనుకుని ఇవ్వడం మానేశారనుకోండి, కక్ష పెట్టుకుంటాడు వాడు, నేను అంటే మాత్రమండి కొంచెం అదేటి బలివేవరే తీసుకోండి అనద్దండి, నేను అన్నాను తెలిసేయండి అంటే ఎలా ఎగ్గొట్టేద్దామా అని చూస్తాడు అనమాట అంటాడు. మీరు ఇచ్చారనుకోండి ఏమంటాడో తెలుసా, వద్దు వద్దన్నా నాకు అంటగట్టాడు చూశారు అని అపకీర్తి వస్తే మీ మీద పెడతాడు, కీర్తి వస్తే తను అనుభవిస్తాడు. అసలు మనసులో ఉందా లేదా చూడాలి, నేను మనసులో ఉందా లేదా పూనిక అన్నది చాలా అవసరం, దాన్ని ఎంత పరిశీలన చేస్తున్నాడో చూడండి వశిష్ఠుడు. అందుకని కులగురువు అయ్యాడు మహానుభావుడు. ఇది ఆయన కీర్తి ప్రజలకి తెలియాలి, భరతుడు అంటే ఇంత గొప్పవాడని. ఇప్పుడు శత్రుఘ్నుడితో అంటున్నాడు భరతుడు, చూశావా తమ్ముడా శత్రుఘ్నుడా ఎంత పని చేసిందో మా అమ్మ, నాకేం అదే పనిగా అమ్మని తిట్టడం ఇష్టం కాదు, మా అమ్మ చేసిన పనికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, నాన్నగారు దర్శనుడు పరలోకగతుడు అయిపోయాడు, నాకు నింద అంటుకుంది రాజపదవి కోరుకునేవాణ్ణి అని, ఇదిగో వీళ్ళేమో నన్ను అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు, చూసావా ఎన్ని కష్టాలు వచ్చాయో, అమ్మ అడిగిన వరానికి ఎవరిచ్చారో ఎవరు పుచ్చుకున్నారో వాళ్ళిద్దరు హాయిగానే ఉన్నారు, నేనే పాడైపోతున్నాను, వద్దన్నది నాకు అంటకట్టింది భరించలేకపోతున్నాను, నాకెంత కష్టంగా ఉందో చూసావా శత్రుఘ్న, ఆవేదన పడుతున్నాడు. ఇది భరతుని యొక్క గొప్పతనం రామాయణంలో. నిజంగా పూనిక ఉన్నవాడు ఎలా ఉంటాడు అన్నది మీరు చూడాలి. మాకు కృష్ణావధానులు గారని హరిప్రసాద్ గారికి బాగా తెలుసు, ఒక మహానుభావుడు ఉన్నారు కాకినాడలో, కాకినాడ పక్కన, ఆయనకి శిష్యులందరూ కలిసి ఏదో పెద్ద సత్కారం చేద్దాం అనుకున్నారు ఒక ప్రత్యేకమైన సందర్భంలో. ఆయన వాళ్ళు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పినంతసేపు విన్నారు. ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు రావడానికి ముందు ఒక వారం రోజుల ముందు చెప్పా చేయకుండా అమాంతం భార్యను తీసుకుని కాశీ వెళ్ళిపోయారు. ఏరి గురువు గారు అన్నారు కాశీ వెళ్ళిపోయారు అన్నారు.
అంతే. ఇక్కడ ఉంటే ఆచరణలో నిజంగా ఉంటుంది, ఇక్కడ లేనిది కృతకంగా ఉంటుంది. ఇది కీర్తి కారకం, ఇది ప్రకాశింపచేస్తున్నాడు వశిష్ఠుడు. ఆయన అన్నాడు, నేను ఇక్కడ సభలో కూర్చున్నాను, అందరూ కూర్చుని ఉన్నారు, ఓ భృత్యులారా మీరు వెళ్ళి భరతుణ్ణి తీసుకురండి. తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొస్తారో తెలుసా? దశరథ మహారాజు గారు మరణించారని విన్నటువంటి యుధాజిత్ వచ్చాడు, ఆయన మేనమామ గారు, భరతుడి మేనమామ గారు. భరతుడి మేనమామయైన యుధాజిత్తుతో కలిపి సభలోకి తీసుకురండి. ఎందుకన్నాడో తెలుసా అండి ఈ మాట? పిల్లాడు తొందరపడుతున్నాడు, రాముడి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తానని. యుధాజిత్తుకి ఇష్టం లేదనుకోండి, దశరథుడు మరణించక ముందే వరం ఇచ్చాడు భరతుడికి రాజ్యం ఇస్తానని, ఇప్పుడు ఈ వెర్రేడు రాముడి దగ్గరికి వెళ్తున్నాడని తీరా అన్ని ఏర్పాట్లు చేసి వశిష్ఠుడు వంటి బ్రహ్మర్షులు కూడా బయలుదేరిన తర్వాత యుధాజిత్తు పిలిచి నువ్వు అలా చేయడానికి వీల్లేదు, రాముడు వస్తే చతురంగ బలాలతో నేను నీ అండ నిలబడతానని చెప్పి కైకేయికి మళ్ళీ దృగ్బోధ చేసి రెండు పక్షాలు చేశారనుకోండి, ఇప్పుడు వశిష్ఠాదుల ముఖమేమవుతుంది బయలుదేరినందుకు? పెద్దలైన వారు ఒకసారి బయలుదేరుతున్నారు అంటే ఆ పరిశీలన చేస్తారు. పైగా భరతంచ యశస్వినం, భరతుడు కీర్తివంతుడు, కీర్తికి కారణం ధర్మాన్ని పట్టుకోవడం, ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుంటాడో చూపించాలి. యుధాజిత్తుకి అర్థం కావాలి, నా మేనల్లుడు అలా కోరుకునేవాడు కాడు. నిజానికి యుధాజిత్తు కూడా పాపం ఒక్క మాట అనలేదు మా మేనల్లుడికి రాజ్యం ఇమ్మని, ఆయన కూడా రాముడికి ఇవ్వడాన్ని అంగీకరించాడు. కాబట్టి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రకాశింపజేయాలి వశిష్ఠుడు ఇప్పుడు. కాబట్టి వాళ్ళని పిలిచారు, పిలిచిన తర్వాత వచ్చాడు, వచ్చిన తర్వాత కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి దశరథుడు వశిష్ఠుడు అన్నాడు, పిత్రా భ్రాత్రాచ తే దత్తం రాజ్యం నిహత కంటకం తన్ భుంఛ్య ముదితామాత్య క్షిప్రమేవాభిషేచయ. నాయన తండ్రి రాజ్యం ఇచ్చాడు, అన్న విడిపోయాడు, కాబట్టి ఇప్పుడు అకంటకం రాజ్యం, నువ్వేం ప్రయత్నాలు చేయక్కర్లేదు, తను వచ్చేసింది నీకు, ఇంక చేయవలసింది ఒక్కటే, ఒకసారి నిన్ను కూర్చోబెట్టి అభిషేకం చేసేస్తే పట్టాభిషేకం అయిపోతుంది. నువ్వు ఎంత నువ్వు రాజ్యం కోసం ఏమీ చూసుకోక్కర్లేదు, ముందు పుట్టాలి, పుట్టకపోయినా వచ్చేసింది, ఎందుకంటే ముందు పుట్టినవాడు వెళ్ళిపోయాడు. తండ్రి ఉంటే రాదు, యవరాజ్యమే వచ్చి ఉండేది, ఇప్పుడు నీకు పట్టాభిషేకమే జరిగిపోతుంది, తండ్రి వెళ్ళిపోయాడు, తప్పదు నీకు చేసేయాలి, కాబట్టి నువ్వు కూర్చో అభిషేకం చేయిస్తానన్నాడు. అంటే భరతుడు అన్నాడు, కన్నుల నీరు కారుస్తూ ఏడుస్తూ నిలబడి నమస్కారం చేస్తూ, నేను నమస్కారం చేసి మీతో చెప్తున్నాను వశిష్ఠ మహర్షి, ఈ రాజ్యాన్ని అపహరించగలిగినంత శక్తి ఉన్నవాడెవడు? ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. భవేద్రాజ్యాపహారక, అపహరించగలిగిన వాడెవరు? అపహరించడం అన్న మాట ఎప్పుడొస్తుందండి? దొంగతనము అన్న మాట ఎప్పుడొస్తుంది? ఇప్పుడు నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ పుస్తకాన్ని రోజు తీసి కవర్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాను అన్న, నాకు కోటేశ్వర రామాయణం ఎత్తుకుపోతున్నాడండి అంటున్నారా మీరు? ఇది నాకు ఇచ్చారు కాబట్టి నేను పట్టుకెడుతున్నాను అన్నది. నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ మైక్ అతుకుపోయాను అనుకోండి సంకల్పం పెట్టుకుని, అన్న వీడు మైక్ ఎత్తుకుపోతున్నాడండి అంటారు. ఈ మైకు నాది కాదు, హరిప్రసాద్ గారిది లేదా శృంగేరి పీఠం వారిది కదా, తప్ప నాది కాదు. నాది కాంతి నేను తీసుకుంటే దొంగతనం. భరతుడు అంటున్నాడు, నేను ఇక్ష్వాకు వంశంలో వచ్చిన ఈ రాజ్యాన్ని ఎలా దొంగతనం చేయను వశిష్ఠ మహర్షి అని అడిగాడు. అంటే మీరు ఏం చేసినా అది నాది కాదు, అది ఎప్పటికీ నాదవడం అన్న సమస్య ఉత్పన్నమే కాదు. ఎందుకో తెలుసా? ముందు పుట్టిన వాడికి వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయిన దాన్ని నాకిస్తే దొంగతనం అవుతుంది తప్ప అదేమి నాదయ్యే అవకాశం ఏం లేదు ఇంకా. కాబట్టి దొంగతనం ఎలా చేయమంటారు అని అడిగాడు కులగురువు. అని ఏ గురువు గారైతే మాత్రం అబ్బాయి అది దొంగతనంలోకి రాలేదో బుచ్చేసుకో అంటారేంటి? ఇది భరతుడంటే, రాజ్యం చాహంచ రామస్య ధర్మం వక్తుమిహార్హసి, మీరు ధర్మమునకు భంగము వాటిల్లకుండా మాట్లాడి చెప్పండి. ఇది రామాయణం, ఎప్పుడూ ధర్మమే, ధర్మాన్ని పట్టుకుంటాయి పాత్రలన్నీ. రాజ్యం చాహంచ రామస్య, రాముడిదండి రాజ్యం, రాముడిది రాజ్యం కాదు వశిష్ఠ మహర్షి, రాముడిది రాజ్యం అనుకుంటున్నారేమో. రాజ్యం చ అహం చ, నేను కూడా రాముడి వాణ్ణి, రాజ్యం రాముడిది, నేను వేరు కాదు, రాముడు రాజ్యము, నేను ఇద్దరం రామునికి చెందిన వారం, ఒకటానికి చైతన్యం లేదు నాకు చైతన్యం ఉంది, అంతే తేడా. తప్ప నాది అని నేనెలా అనగలను? మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఈ జేబులో ఓ 10 రూపాయలు పెట్టుకున్నానండి, పెట్టుకుని ఈ లాల్చి వేసుకుని ఏదో గుళ్ళోకి వచ్చాను, ఇంటికి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన తర్వాత
నాలోకొచ్చింది కాబట్టి ఈ 10 రూపాయలు నావి అంది అనుకోండి, లాల్చి ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? నేనేమనుకున్నానంటే ఈ లాల్చీ కూడా నాది అనుకుని లాల్చీ జేబులో పెట్టాను. ఇప్పుడు లాల్చీ నాదంటే లాల్చీ ఏ భావనతో ఉంటుంది? నా జేబులో ఉన్న 10 రూపాయలు నేను కూడా కోటేశ్వరరావే అంటుంది కదా, అందుకని దాని జేబులో పెట్టాను అంతేగాని అది అప్పటికి వెళ్ళిపోతుందనే నాదంటుందంటే జేబుల్లో ఎవరు పెట్టుకోరు ఇంకా కదా. అలా నేను రాజ్యము రెండు రాముడివి, ఇంకా లాల్చీ 10 రూపాయలు నావంటే ఎలా ఉంటుందో, నాది రాజ్యం అంటే అలా ఉంటుంది వశిష్ట. ఎలా మీరు ఎలా అంటారు, నేను ఎలా పుచ్చుకుంటాను? అసలు నాకంటూ వేరే పుచ్చుకోవడానికి అవకాశం లేదు, నేను రాముడివాణ్ణి కాబట్టి నాకు రాజ్యం ఇవ్వడం ఏమిటి? ఇంకా అది కుదిరే మాట కాదన్నాడు. అంతే, ఎంత పెద్ద మాట అండి. నిజంగా ఇది భక్తి అన్న మాటకి పరాకాష్ఠ. ఎన్ని ఉండనివ్వండి, మిమ్మల్ని ఏం పాడు చెయ్యవు. ఐశ్వర్యం ఎప్పుడూ పాడు చేయదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యము మిమ్మల్ని పాడు చెయ్యదు. ఎప్పుడు పాడు చేయదో తెలుసా? నేను ఇది కూడా ఆయనకి చెందిన వారము అని మీరన్నంతకాలం మిమ్మల్ని ఏమీ పాడు చేయదు. మీరు విద్వాంసుడైనా, పండితుడైనా, అధికారి అయినా, విద్యావంతుడైనా, అందగాడైనా, ఇది అది రెండు ఈశ్వరుడివి అని మీరు అన్నంతకాలం మీరు ప్రసాద బుద్ధితో బతికినట్టు. ఎప్పుడైనా నాది అంటేనే ప్రమాదం వచ్చేస్తుంది. రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్తుండేవారు. వెనకటికి ఓ పెద్ద ఆయన ఊళ్ళో ఓ పెద్ద భవంతి కట్టి పెద్ద తోట వేసి అందులో పువ్వులు పళ్ళు పెంచి ఓ తోటమాలిని పెట్టి, ఒరే నేను 6 నెలలు విదేశాలకు వెళ్ళిపోతున్నాను, ఈ ఇంటి వెనక భాగంలో ఉన్న 2 గదుల్లో నువ్వు ఉండి ఈ పువ్వులు పళ్ళు అన్ని జాగ్రత్తగా చూస్తుండు, ఇల్లు చూస్తుండు అన్నాడు. ఈయన అందులో ఉండేవాడు. ఆ పువ్వులు పళ్ళు అవి ఎవరైనా వస్తే ఇదో తీసుకెళ్ళండి పూజకని కాసిన పూలు ఇచ్చేవాడు, కొసుబొండమ్మ 4 మామిడికాయలు ఇచ్చేవాడు, ఓ 10 సపోటా పళ్ళు ఇస్తుండేవాడు. ఎవరు యజమాని ఉండేవారు కాదు, ఈయనే ఉండేవాడు. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది. ఓ రోజున ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఇల్లు ఎవరిదండి అన్నారు. నాది కాదు ఎవరిదో అని చెప్పడం ఎందుకు, నేను ఇస్తున్నాను కదా, వచ్చాడా ఏమన్నా విదేశాల నుంచి అని, నాదేనండి అన్నాడు. ఎవరికి తెలుసు, ఆయనే అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఓ రోజున ఆయన వచ్చాడు. ఆయన వచ్చి తలుపు తీస్తుంటే పక్కింటి వాళ్ళు వచ్చి అన్నారు, ఎవరి కోసం వెళ్తున్నారన్నారు. నా ఇంట్లోకి వెళ్తున్నాను అన్నాడు. ఆయన మీ ఇల్లేమిటి, ఇంటి ఆయన లోపల ఉన్నారు, అలా అనకూడదు తప్పన్నారు. ఆయన వెంటనే లోపలికి వెళ్ళి ఏం చేశాడంటే వాడి పెట్టి బెడ్డింగ్ అవతల పారేశాడు. నువ్వు అలా చెప్పకపోతే వాళ్ళు ఎందుకన్నారు, నీదే ఇల్లు పోతలకు అన్నాడు. ఇప్పుడు తెలిసిపోయింది యథార్థ పరిస్థితి. ఎప్పుడు బయటికి పోయాడు, నాదంటే పోయాడు. నాది కాదంటే ఆయనదంటే పూలిస్తే ఈశ్వరుడు వద్దన్నాడా, పూలిస్తే ఆయన వద్దన్నాడా, పళ్ళిస్తే ఆయన వద్దన్నాడా, ఎవరే పెంచరా ఇవ్వరా అన్నాడు. నాదన్న మాట అనకుండా ఇచ్చినన్నాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు హాయిగా, నాదన్నప్పుడు బయటికి పోయాడు. నువ్వు ఎప్పుడు బయటికి పోతావు, ఈశ్వరుడు ఇచ్చిన దాంట్లోంచి? నాదంటే పోతావు, నాదనకుండా ఆయనదండి అంటూ ఉండు. కోట్లకి కోట్లు ఉండని నీకేమీ బాధ లేదు, నువ్వు అభ్యున్నతిలో పెడతావు. ఇంకా విపరీతమైన పాండిత్యం ఉంది. నాదేంటండి ఇదంతా, ఈశ్వరుడు ఇచ్చిన వాక్కను ఏమీ పాడవు. గొప్ప అందగాడివి, నా అందం ఏమిటండి, ఈశ్వరుడిచ్చిన అందం అండి నన్ను, ఏమీ పాడవు. గొప్ప అధికారివి, నాదే ఉందండి ఈశ్వరుడిచ్చిన అధికారం, నాదా గొప్పతనం అనండి, మీరేం పాడవరు. ఏదైనా నాదేనండి, బయటికి దోహేస్తాడు. ఇది భరతుడి శ్లోకంలోంచి మీరు పట్టుకోవలసిన విషయం. ఇది వచ్చిందనుకోండి, మీ జీవితం నైవేద్యం పెట్టిన ప్రసాదం. ప్రసాదం మీరు తినడం కాదు, మీ జీవితమే ప్రసాదం. పూజ అంటే ఎంతసేపు చేస్తారండి, నాకు తెలియక అడుగుతాను, ఎంతసేపు పూజ గదిలో కూర్చుంటారు మీరు? అది కాదు పూజ అంటే. పూజ అంటే ఊపిరి తీసి ఊపిరి వదులుతున్నంతకాలము కూడా ఈశ్వరుని యందు కృతజ్ఞతాబుద్ధితో జీవించుట, అది ప్రసాదము. ఆయనే పెద్ద ప్రసాదం. అందుకే మన వాళ్ళు పేరు పెట్టేటప్పుడు ఈశ్వర ప్రసాద్, సూర్యప్రసాద్, ప్రసాద్ బాబు ఇలా పెడుతుంటారు. ప్రసాద్ అంటే ఏంటంటే జీవితము ఈశ్వర ప్రసాదంగా అనుభవిస్తాడు అని వాళ్ళు కోరుకున్నారు. నువ్వు అలా బ్రతకాలి, అది దాని అర్థం. ఆయనే ప్రసాద స్వరూపుడు, ఈశ్వరుడి చేత మాకు ఇవ్వబడ్డాడు. ఈశ్వరుణ్ణి అలా అనుభవిస్తూ జీవితాన్ని ఈశ్వర ప్రసాదంగా ఇతను బతుకుతాడు అని వాళ్ళు కోరుకున్నారు. అందుకని ప్రసాదమే ప్రసాద్గా తిరుగుతుంటుంది ఈ లోకంలో. అందులో తెలుగుదేశంలో అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశంలో, ఇక్కడ ఎక్కువ ఈ ప్రసాద్ అనబడేటటువంటి పేరు. కాబట్టి ఈ విషయాన్ని భరతుడు చాలా అందంగా మాట్లాడతాడు. ఎక్కువసేపే 4 గంటల సేపు ప్రసంగాలు ఏం చేయడు, 2 శ్లోకాలు చెప్తాడు. నేనంటే ఇంత దాన్ని ముందుకి వెనక్కి లాగుతాను, కానీ
రెండు మాటలు చెప్తాడు, చక్కగా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవడానికి ఎదుర్కొన్నా ఉన్నవాడు బ్రహ్మర్షి అంటే మహానుభావుడు. ఆయనకి తెలియదేంటి, ఆయనకి అన్నీ తెలుసు. కానీ యుధాజిత్తుకి అర్థం కావాలి భరతుడి గొప్పతనం ఏమిటో, లోకానికి అర్థం కావాలి భరతుడు ఎవరు. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు అన్నారు, అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. వెంటనే భరతుడు అన్నాడు, నాకు తగిన రథాన్ని తీసుకురండి అన్నాడు. వశిష్ఠాదుల్ని కూడా బయలుదేరండి అన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా బయలుదేరారు. అయోధ్యలో ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోతేట ప్రతి ఇంటిలో వీళ్ళు వాళ్ళు అని చెప్పడానికి వీలు లేకుండా నాలుగు వర్ణముల వాళ్ళు, ప్రతి ఇంట్లోంచి ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు అన్నిటినీ తీసుకుని మొత్తం అందరూ కలిసి రామచంద్రమూర్తి దర్శనం కోసం, రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకురావడం కోసమని బయలుదేరి వెళ్ళిపోతున్నారట. ఇందులో మంత్రులు, పురోహితులు ముందున్నారు, ముందు నిలబెట్టారు. ఎప్పుడు మీరు రామాయణం చదువుకోవడం బాగా అర్థమైతే మీకు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం ఉండాలి, మీరు ఏ మంగళ కార్యం మీద పెడుతున్నా మీ ముందు మీ పురోహితులు నడుస్తూ ఉండాలి. మీకన్నా ముందు మీకు ఆలోచన చెప్పేటటువంటి పెద్దలు మీకు ముందు ఉండాలి, అంతేకాని వాళ్ళని వెనక పెట్టి మీరు ముందు నడవకూడదు, మీ ముందు వారు ఉండాలి. కాబట్టి మంత్రి పురోహితులు ముందు నడిచారు. నడుస్తుంటే ఆ పైన మేలుజాతి గుర్రాలు వాటిని అధిరోహించి దగ్గర దగ్గరగా చాలామంది, కొన్ని వేల మంది వీరులు అనుగమిస్తున్నారు. 9,000 ఏనుగుల మీద వీరులు వస్తున్నారు. 60,000 రథాలతో కొంత సైన్యం బయలుదేరింది. 100,000 ఆశ్వికులు బయలుదేరారంటే గుర్రం మీద ప్రయాణం చేసేవాళ్ళు 100,000 వస్తున్నారు. ఇది కాకుండా అసలు లెక్క పెట్టడానికి వీలు లేనంత రీతిలో ఆకాశమంతా ఆ డెక్కల నుంచి, పాదముల నుంచి రేగిన ధూళితో నిండిపోయిందట. అంత పెద్ద పరివారం అయోధ్య అంతా ఖాళీ చేసేసి మొత్తం బయలుదేరి మేము వనాన్ని అయోధ్య చేస్తామని ఎలా అన్నారో అలా బయలుదేరి వెళ్ళిపోయారు. అది పూనిక భక్తి అన్న మాటకు అది అర్థం. వెళ్ళిపోవాలనుకున్నారంతే వెళ్ళిపోయారంతే. అందరూ కలిసి బయలుదేరారు. అందరూ వెళ్ళిపోతూ అనుకుంటున్నారట, వాళ్ళందరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు వెళ్ళిపోతూ, ఫోన్లేరా ఏదో సరదాగా బాగానే దొరికింది, భరతుడు అన్నం పెడతాడు, 4 రోజులు ఏదో తిరిగి వద్దామని చెప్పి వెళ్ళినటువంటి జనం గారు వాళ్ళందరూ. వాళ్ళు వెళుతూ వాళ్ళు మాట్లాడుకున్నది ఏమిటో తెలుసా, ఏమి ఆశ్చర్యం రా లోకంలో, అన్నని తమ్ముడు చంపేస్తాడు రాజ్యం కోసం, తమ్ముడిని చంపేస్తాడన్న నిష్కంటకంగా ఉంచుకోవడం కోసం, రాముడేమో తండ్రిని సత్యంలో నిలబెట్టడం కోసమని తమ్ముడికి రాజ్యం వదిలి అడవికి వెళ్ళిపోయాడు. ఈ తమ్ముడేమో నాకు రాజ్యం వద్దు, అన్నయ్యని తీసుకొస్తాను, నేను అడవిలో ఉంటానని మనందరినీ తీసుకుని బయలుదేరుతున్నాడు. వీళ్ళు కదరా అన్నదమ్ములంటే, ఇలా బతకాలి కదరా, ఇది కథ. వాటాల కోసం దెబ్బలాడుకున్న అన్నదమ్ముల్ని చూశాం, కానీ నాకు ఇస్తానంటే వద్దు, నీది రాజ్యం అంటే నీది రాజ్యం అని దెబ్బలాడుకోవడానికి పెడుతున్న అన్నదమ్ముల్ని మనమే చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళ రాజ్యంలో ఉన్న మన బతుకే బతుకు. ఇటువంటి ధర్మాత్ముడైన రాముణ్ణి చూడడానికి ఎడుతున్న భరతుడితో వెళ్ళడం మన అదృష్టం, కాబట్టి పదండి అన్నారు అని వాళ్ళు సంతోషంగా ఆ మాటలు చెప్పుకుంటూ వణిక్ ప్రముఖులతో సహా అందరూ, ఎంతమందో తెలుసా అండి, ముత్యాలకి కన్నాలు పెట్టేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి నెమలి ఈకలతో గొడుగులు, విసినికర్రలు చేసుకునేవాళ్ళు, చందనపు చెక్కలు కోసేవాళ్ళు, వేదికలు అలంకరించేవాళ్ళు, ఏనుగు దంతాలతో వస్తువులు చేసేవాళ్ళు, కంబళ్ళు శుభ్రపరిచేవాళ్ళు, వైద్యులు, చాకళ్ళు, కుటుంబంలు చేసేవాళ్ళు, గోశాలు రక్షించేవాళ్ళు, నటీనటులు, జాలరులు, వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు, అందరూ బయలుదేరిపోయి అయోధ్యానగరానికి వెళ్ళిపోతున్నారు. ఇంతమంది కలిసి ఆ అయోధ్యానగరానికి బయలుదేరి గంగా తీరానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత భరతుడు అన్నాడు, మహోత్కృష్టమైనటువంటి నది, పరమ పవిత్రమైన గంగ, ఈ గంగలో నా తండ్రికి జలతర్పణ చేస్తాను అన్నాడు. జలతర్పణ చేస్తాను అని జలతర్పణ చేశాడు. మీరు ఇక్కడ నేను ఒక మాట చెప్పకపోతే, అయోధ్యకాండ గురించి నేను ఒక మంచి విషయాన్ని ప్రస్తావన చేయడం లోపం చేసినట్టు అవుతుంది. మీరు ఎప్పుడూ కూడా రెండు విషయాల్ని జీవితంలో బాగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మనిషి రెండు కార్యములు తప్పకుండా చేస్తూ ఉండాలి. ఒకటి పితృకార్యము, రెండు దైవకార్యము. దైవకార్యము చేస్తాడు, పితృకార్యము చేస్తాడు. ఈ దైవకార్యం చేసేటప్పుడు భక్తితో చెయ్యాలి, బాగా గుర్తుపెట్టుకోండి. దైవకార్యాన్ని భక్తితో చెయ్యాలి, పితృకార్యాన్ని విశ్వాసంతో చెయ్యాలి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి, భక్తి అన్న మాటకి మీకు లోపల కించిత్ ప్రమాణం అందుతూ ఉంటుంది. ఇప్పుడు భక్తి అంటే ఏమిటండి, నేను లేచో దీపం పెడతాను,
అంటే ఎప్పుడైనా మీకు పూజాదాన అంతరార్థం గురించి ఎప్పుడైనా ఉపన్యాసం వేరే చెప్పినప్పుడు చెప్తాను, ఇప్పుడు అందులో కలిపితే రామాయణం ఇప్పుడు చెప్పను నేను. ఇంకా ఒక్కటి ఉదాహరణ చెప్పి వదిలేస్తాను. దీపం పెడతాం, ఎందుకంటే దీపం నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నియమా విద్యుతో భాతి కుతో యమగ్ని త్వమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అంటాం. కానీ అది అలా విడిచిపెట్టండి. ఆ దీపాన్ని పరబ్రహ్మంగా ఎక్కడా వెలుతురు లేని చోట అది వెలుతురై భాషిస్తోంది, వెలుతురులకు వెలుతురు అని ఆ మాట అండం వేరే విషయం. గజేంద్రమోక్షంలో పోతన గారు అన్నట్టుగా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. అది అసలు దీపం. ఆ దీపం మాట అలా ఉంచండి, ఏ వెలుతురు లేదని దీపం పెట్టారు మీరు. ఇప్పుడు 10 గంటలకి సత్యనారాయణ వ్రతం చేస్తే దీపం ఎందుకండి? అది కాదు, దీపం పెట్టడంలో అంతరార్థం ఏమిటో తెలుసా అండి? ప్రతిరోజు ఉదయం దీపం ఎందుకు పెడతామంటే ఈశ్వరుడు ఈ కన్ను ఇచ్చాడు, ఈ కంటికి చూడగలిగినటువంటి శక్తి ఇచ్చాడు. ఈశ్వరుడు ఈ కంటికి చూడగలిగిన శక్తిని, నాలుకకి రుచి చెప్పగలిగిన శక్తిని, చెవికి వినగలిగిన శక్తిని, చర్మానికి ముట్టుకుంటే తెలిసేటటువంటి శక్తిని, ఈ నాలుగిటితో పాటుగా ముక్కుకి వాసన చూసేటటువంటి శక్తిని. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట నేను చెప్పింది. మీరు శబ్ద స్పర్శ రస రూప గంధములు అంటారు 5 తన్మాత్రలు. ఈ 5 తీసేసి మిగిలిన ఉంచేశాడు అనుకోండి, శరీరాలను ఉంచేశాడు. ఒకసారి ఊహ చేయండి, ఇవే లేవు అంతే. కళ్ళున్నాయి చూడవు, చెవులున్నాయి ఇలాగా ఏం వినపడదు, ముక్కుంది వాసన ఏం తెలియదు, చర్మం ఉంది ముట్టుకుంటే ఏం తెలియదు, నాలుగుంది రుచి తెలియదు. ఈ 5 తీసేసాడండి, 4 ఉంచాడు, చెవి ఉంచాడు, ముక్కు ఉంచాడు, నోరు ఉంచాడు, అన్నీ ఉంచాడు. ఇప్పుడు మీకు లోకంలో జలపాతాలతోటి పెద్ద పెద్ద పర్వత శిఖరాలతోటి సూర్యబింబం ఉదయించడంతో చంద్రబింబం ప్రకాశించడంతో ఈశ్వరమూర్తిని చూడడంతో లోకంలో ప్రకృతిలో ఉన్నటువంటి అందాలతో మీకేమైనా అనుబంధం ఉందా? మీరు అనుభవించేది ఏమైనా ఉందా? ఏం లేదు. అంటే మీరు చూసేది ఏం లేదు. ఇక మీకు రామాయణాది కావ్యములతో కానీ భారతం వంటి ఇతిహాసములతో కానీ మీకేమైనా అవసరం ఉందా? మీరు వినేది ఏం లేదు. నిప్పు కణిక తీసుకొచ్చి 4 మీద పెట్టినా, మైసూర్ పాక్ తీసుకొచ్చి 4 మీద పెట్టినా మీకు ఒకటే. ఎందుకనంటే మీ 4కి రుచి తెలియదు, ఏది తిన్నా ఒకటే. పెంట కుప్ప మీద పేడ తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టినా అంతే, మల్లె పువ్వు తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టినా అంతే. కాబట్టి దేని సౌరభము మీకు తెలియదు. నిప్పు కనకనలాడుతున్న నిప్పు తెచ్చి చర్మం మీద పెట్టినా అంతే, మంచు గడ్డ తెచ్చి పెట్టినా అంతే. ఇప్పుడు లోకంలో ఈశ్వరుడు ఎన్ని అందాలు సృష్టించాడో ఎన్ని రకాలుగా ఇవే మీరు అనుభవిస్తారు. మార్చి బాగా గుర్తుపెట్టుకోండి, దీన్నే మీరు హెచ్చవేస్తారు లోకంలో భోగముల కింద. భోగములన్నీ ఇందులోకే వచ్చేస్తాయి, 5 మీరు ఎన్ని చూసినా. బెంగళూరు వెళ్ళానండి అంటాడు, ఏం చేసావు? ఏదో చూసి వచ్చానండి అంటాడు. అమెరికా వెళ్ళానండి, ఏం చేసావు? నయాగరా జలపాతం చూశానండి. ఎన్ని నువ్వు మార్చి మార్చి చూసిన సుఖాలన్నీ దీంతోనే, ఎన్ని రుచులు మార్చి మార్చి తిన్నా దీంతోటే, ఎన్నిటిని మార్చి మార్చి ముట్టుకున్నా దీంతోటే, ఎన్నిటిని మార్చి మార్చి విన్నా దీంతోటే, సమస్త భోగములు ఈ 5 తీసుకొచ్చాడు ఈశ్వరుడు అనుభవించడానికి. ఇప్పుడు ఈ 5 ఈశ్వరుడు తీసేసాడు అనుకోండి, మీకు అసలు భోగం అన్నది జీవితంలో లేదు, శాపగ్రస్తం. ఈ 5 మీరు తెచ్చుకున్నవి కావు, మీకు మీ తల్లిదండ్రులు ఇచ్చినవి కావు, ఈశ్వరుడే ఇచ్చాడు. ఈశ్వరుడే ఇచ్చి ఇవి బడలిపోతున్నాయి. రాత్రి అయ్యేటప్పటికి చూసి చూసి ఇది బడలిపోతుంది, విని విని ఇది బడలిపోతుంది, తిని తిని ఇది బడలిపోతుంది, ముట్టుకుని ముట్టుకుని ఇది బడలిపోతుంది. మళ్ళీ వీటికి విశ్రాంతినిచ్చి శక్తినిచ్చిన వాడేవాడు. ఛార్జింగ్ అంటారే బ్యాటరీ డౌన్ అయితే, అలా శక్తినిచ్చినవాడు రాత్రి పడుకుంటే ఈశ్వరుడు. మరి మళ్ళీ పొద్దున్నే వాటిని ఉపయోగించడం మొదలు పెడితే ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలా? నువ్వు ఇచ్చావు కాబట్టి కదా ఈ భోగాలను భవిస్తున్నావు. ఒక్కటే చెప్పి వదిలేస్తాను, అన్నీ చెప్పను. చూసే శక్తిని కంటికి ఇచ్చావు కాబట్టి కన్నుకి నయనమని పేరు, అదే నాయక. దీని వలన మిగిలినవన్నీ అనుభవిస్తారు మీరు. అదేదో చూస్తారు చాలా బాగుందంటే కాసేపు ఆగుతుంది మనసు. ముందు కన్ను ఇచ్చాడు కాబట్టి చూసే శక్తి వెలుతురికి సంబంధించింది కాబట్టి దానికి కృతజ్ఞత చెప్పడానికి దీపం పెడతారు. తప్ప దీపం ఉత్తిన ఓ ఒత్తు దీపమా, 2 దీపమా, ఆ దిక్కు వాళ్ళ గొడవంతా కోసం కాదు దీపం. ఇక్కడ కృతజ్ఞతావిష్కారమునకు దీపం. ఆ దీపం అన్నది అందుకు అది పూజ అంటే. అది తెలియకుండా పూజ చేస్తే మీకు అసలు ఎప్పుడూ పూజ కాదు, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు బతికున్నంతకాలం మీరు పూజ చేయలేరు.
ఈ పూజ ఏమవుతుందంటే దీపం పెట్టడం పూజ అనుకుంటున్నారు మీరు. దీపం పెట్టడం పూజ కాదు, ఆయన లోకాలకి దీపం ఆయన ఉన్నాడండి. ఇంకా మీరు దీపం పెడితే ఆయనకి పూజ ఎలా అయిందండి? ఈశ్వర, ఈ కన్ను నువ్వు ఇచ్చి రాత్రి దీనికి శక్తి నుంచి ఉండకపోతే లేచి నేనేం చూడను? నేను లేవగానే నాకు కనపడుతున్నాయి కాబట్టి ఇలా బయటకు వచ్చాను. సర్వేశ్వర, ఈ కంటికి ఇంత శక్తినిచ్చిన నీకు నేను కృతజ్ఞత ఏమని చెప్పగలను? చెప్పడానికి నాకు ఇంకో అవకాశం లేక ఇక్కడ దీపం పెడుతున్నాను. ఒక్క నమస్కారం చేసి ఆనందంతో చూశారనుకోండి ఇలా ఆ ఈశ్వర మూర్తి వంక, అది పూజ. భక్తి అన్నమాట కృతజ్ఞతతో అనుబంధముతో ముడిపడుతుంది. నేను పూజ అంతా చెప్పడం కుదరదు, ఇప్పుడు చెప్పలేను. ఎప్పుడైనా మీకు వేరే ఉపన్యాసంలో చెప్పే అవకాశం వస్తే చెప్తాను. కాబట్టి అది ఇప్పుడు ఏమవుతుంది, కృతజ్ఞత భక్తి కలిస్తే పూజ అవుతుంది. చచ్చిపోయిన నాన్నగారికి నీళ్లు విడిచిపెడితే ఆయనకి దాహం తీరింది ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా? విశ్వాసము. వేదం చెప్పింది వెడుతుందని విశ్వాసము. ఈ విశ్వాసమునకు గుర్తేమిటో తెలుసా అండి? సమాజంలో ముందు ఎవరుండి చెయ్యాలో వాళ్ళు చెయ్యాలది. ఎవరుండి చెయ్యాలని చెప్తోంది వేదం? ఎవడు యజ్ఞోపవీతంతో ఉన్నాడో, జంజంతో ఉన్నాడో వాడు చెయ్యాలి. అందుకే ఈ విశ్వాసం అన్న మాటకి గుర్తేమిటో తెలుసా? ఎప్పుడూ తూర్పుకే కూర్చుంటారు. పూజ చేసినా తూర్పుకే, తద్దినం పెట్టినా తూర్పుకే. కానీ యజ్ఞోపవీతం మాత్రం భుజాన్ని మారుతుంది. యజ్ఞోపవీతం ఎడం భుజం మీద ఉందనుకోండి, పూజ చేస్తున్నాడని గుర్తు. ఉత్తరీయం ఎడం భుజం మీద ఉందనుకోండి, మంగళకార్యంలో ఉన్నాడని గుర్తు. ఎడం భుజం మీద ఎందుకు ఉంటుంది అంటే, నేను తూర్పుకి తిరిగి ఇలా కూర్చున్నాను అనుకోండి, నా ఎడం చేతి పక్కకి ఏ దిక్కు ఉంటుంది? ఉత్తర దిక్కు ఉంటుంది. ఉత్తర దిక్కున ఎవరున్నారు? దేవతలు ఉన్నారు. ఉత్తర దిక్కున ఉన్న దేవతల్ని ఆరాధించడానికి కూర్చున్నాను కాబట్టి యజ్ఞోపవీతం ఎడం భుజం మీద ఉంటుంది. నేను పితృదేవతలను ఆరాధిస్తున్నాను అనుకోండి, పితృదేవతలు ఎటుంటారు? దక్షిణ దిక్కునుంటారు. దక్షిణ దిక్కున కుడి చేతి పక్కన ఉంటుంది. అందుకని యజ్ఞోపవీతం కుడి భుజం మీద కడుతుంది. యజ్ఞోపవీత నపసవ్యం అందుకు చేస్తారు. పితృకార్యం చేస్తే కుడి భుజం మీద వెళ్ళిపోతుంది యజ్ఞోపవీతం. ఇటువైపుకి తిప్పి వేసుకుంటారు, వేసుకుని తద్దినం పెడతాడు. పితృకార్యము చెయ్యట్లేదు, దేవకార్యము చెయ్యట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? యజ్ఞోపవీతం కుడి భుజం మీద ఉంచకూడదు, ఎడం భుజం మీద ఉంచకూడదు. పూలదండలా వేసుకోవాలి మెళ్ళలో. ఆఫీస్కి వెళ్తున్నాను అనుకోండి, నేనేం చేయాలంటే బనీన్ వేసుకోవడం, చొక్కా వేసుకోవడం కాదు, యజ్ఞోపవీతాన్ని మెళ్ళలో దండగా వేసుకోవాలి. ఒక రోజు మొత్తం మీద నా యజ్ఞోపవీతం నా ఒంటి మీద పూలదండలాగే ఎక్కువ ఉందనుకోండి, గుర్తేమిటంటే నేను ఆ రోజుని ఈశ్వరార్చన ఎందు పితృదేవతార్చన ఎందు కాకుండా అన్యమునందు ఎక్కువ గడిపానని గుర్తు. కాబట్టి నన్ను నేను వెంటనే సంస్కరించుకోవాలి. ఏదో కడుపు కోసం 6 గంటలు ఎడితే వెళ్ళాను, ఇంకో గంట జపం చేయాలి ఇవాళ, ఎందుకంటే ఎడం భుజం మీద లేదు ఎక్కువసేపు ఉత్తరయ్యమని. అసలు ఇవాళ ఆ అనుష్ఠానమే లుప్తం అయిపోయింది. యజ్ఞోపవీతాన్ని తిప్పడం అన్నది లేదు అసలు. మెళ్ళలో ఎవరు వేసుకోవట్లా ఉంటే ఎడం భుజం మీదే ఉండిపోతుంది అంతే. దానివల్ల మిమ్మల్ని పరిశీలించుకునే శక్తి ఉండదు. కాబట్టి విశ్వాసమునకు ప్రాతిపదిక పితృకార్యము. జలతర్పణం చేశాడు అంటే భరతుడు వేదాన్ని నమ్మాడు, శాస్త్రాన్ని నమ్మాడు. నమ్మిన దాన్ని చేసిన వాడు ధర్మాత్ముడు. ఆ ధర్మమే, ఆ ధర్మమునకు పితృకార్యం విశ్వాస ప్రాతిపదిక, దేవకార్యమునకు భక్తి ప్రాతిపదిక. ఇది రామాయణం నేర్పుతుందండి. పైకి చాలా తేలికగా ఉన్నట్టు ఉంటుంది శ్లోకం, కానీ మనం ఎలా ఉండాలి అన్నది మనకి నేర్పుతూ ఉంటుంది. ముందు సమాజంలో పెద్దలైన వారు ఎలా ఉంటున్నారో చూస్తారు, దాన్ని బట్టి మిగిలిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ముందు పెద్దవాడన్నవాడు సరిగ్గా ఉండాలి, ఉంటేనే మిగిలింది బాగుంటుంది. కాబట్టి చూడండి ఎంత అందమైనటువంటి స్థితిలో ఉంటుందో ఆ కావ్యం. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ గంగా నది ఒడ్డున నాన్నగారు శరీరం విడిచిపెట్టారు కాబట్టి జలతర్పణ చేస్తాను అని వెంటనే, ఇంకా ఏడాది అవలేదు కాబట్టి, ఏటి సూతకంలో ఉన్నాడు కాబట్టి ఆయన శత్రుఘ్నుడితో కలిసి జలతర్పణ చేశాడు. జలతర్పణ చేసి వచ్చి కూర్చున్నాడు. గుహుడికి తెలిసింది భరతుడు వచ్చాడని, రాముడు వచ్చాడని తెలిసింది, పరిగెత్తుకొచ్చాడు. భరతుడు వచ్చాడని తెలిసింది, వెంటనే అన్నాడు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అన్నాడు. అనుమానం, రాముణ్ణి చంపడానికి ఎడుతున్నాడా, ఇంత సైన్యంతో ఎందుకు వచ్చాడు అని తన ఆంతరంగికుల్ని పిలిచాడు. పిలిచి అన్నాడు, అసలు నా జీవితంలో నేను మనసుతో కూడా ఊహించలేదు ఇంత సైన్యం ఉంటుందని. ఇంత సైన్యంతో వచ్చాడేంటి? కోవిదాల వృక్షం కనపడుతోంది, ఎర్రకాంచన వృక్షం, అది ఇక్ష్వాకు వంశీయుల గుర్తు.
ఆ పతాకం మీద ఆ గుర్తు కనపడుతోంది. కాబట్టి అది ఇక్ష్వాకు వంశమునకు సంబంధించిన భరతుడే సేన నడిపించుకుని వస్తున్నాడు. తప్పకుండా ఈ కైకేయీసుతుడు రాజ్యాన్ని హస్తగతం చేసుకుని అకంటకం చేయడం కోసం రాముణ్ణి చంపడానికే బయలుదేరాడు, లేదా రాముణ్ణి బంధించడానికని బయలుదేరాడు. అందుకే ఇంత సైన్యంతో వెళ్తున్నాడు. ఈయన ఎల్లాగైనా తన కోరిక తీర్చుకోవడం కోసమని రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలన్న పూనికతో ఉన్నాడు. అందుకని రాముణ్ణి చంపడమే లక్ష్యంగా ఈ సైన్యంతో వెళుతున్నాడు. నాకో భరతుడు ఎవరిని చంపుదామనుకుంటున్నాడో ఆ రాముడే నాకు భర్త. భర్త అంటే నన్ను భరించేటటువంటి వాడు, నాకు ప్రభువు. ఆయన ఎందు నాకు ఆ భక్తి ఉంది. సఖాచైవ, ఆయనే నా మిత్రుడు. రామో దశరథిర్మమ, ఆ రాముడు దాశరథి. భరతుడు దాశరథి కాడా? రాముడే దాశరథి. అంటే నిజంగా ఒక తండ్రికి కొడుకు అన్న మాటకి అర్థం అయింది. ఎందుకంటే రాజ్యాన్ని అడవికి వెళ్ళిపోయాడు, రాజ్యం వదిలి. ఈయన ఇచ్చిన రాజ్యం సుసంపన్నం చేసుకోవడానికి రాముడిని చంపడానికి వెళ్తున్నాడు. ఇది మనసులో భావన. ఈయన ఇప్పుడు గంగానదిని దాటడం కోసమని గంగానదీ తీరంలో విడిది చేసి ఉన్నాడు. మీ అందరూ నా దగ్గర ఉన్నటువంటి యోధులు విలుకాండ్రు 500 మంది ఉన్నారు. మీరు ఏం చేస్తారంటే, మన దగ్గర 100 పడవలు ఉన్నాయి. మీ అందరూ కూడా ఆ పడవల మీద నించోండి. ఆ పడవల మీద 500 నావలు ఉన్నాయి. 500 నావల మీద ఒక్కొక్క నావ మీద 100 మంది చొప్పున నించోండి. గంగా తీరంలో కనపడకుండా పడవలలో నిలబడి ఉండండి. నిజంగా కాని ఒకవేళ రాముణ్ణి చంపడానికే భరతుడు బయలుదేరుతుంటే నేను మీకు సంకేతం ఇస్తాను. వీళ్ళు గంగ దాటి వెళ్ళడానికి వీళ్ళే. మనం వీళ్ళని ముంచేయడమో, మనం యుద్ధం చేయడమో, చంపేయడమో ఏదో ఒకటి చెయ్యాలి. అంటే రాముడి మీద భక్తి అటువంటిది. నేను అసలు ఆయన ఉద్దేశ్యం ఏమిటో కనుక్కొస్తాను, కాబట్టి ఈలోగా మీరు మాత్రం సన్నద్ధంగా మాటు వేసి ఉండండి అన్నాడు. అంటే తనకి తెలియకుండానే శత్రు సైన్యం చుట్టుముట్టింది భరతుణ్ణి. అంటే తనని శత్రువుగా భావించిన వాడు చుట్టుముట్టాడు. ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళ కండ చక్కెర, పళ్ళరసాలు, మధువు, పట్టుబట్టలు ఇవన్నీ పట్టుకుని భరతుడి దగ్గరికి వెళ్ళాడు. సుమంత్రుడు భరతుడి దగ్గరికి ప్రవేశపెట్టాలంటే ముందు చూస్తారు కదండి. సుమంత్రుడు భరతుడి దగ్గరికి వెళ్ళన్నాడు, ఈ గుహుడు రాముడికి గొప్ప స్నేహితుడు. ఈయన రాముడు ఇక్కడ పడుకున్నప్పుడు చాలా ఆతిథ్యం ఇచ్చాడు. ఈయనే గంగ దాటించాడు. పైగా ఈయన బోయవాడు. ఈయన దగ్గర ఉన్న వాళ్ళందరూ బోయవాళ్ళు, అరణ్యంలో తిరగడంలో సిద్ధహస్తులు. కాబట్టి రాముడు ఎక్కడున్నాడో ఈయనకి తెలుస్తుంది. మనం ఇతని సహకారం తీసుకోవడం మంచిది. కాబట్టి భరత, నువ్వు ఆయనతో మాట్లాడు అన్నాడు. అంటే ఆ గుహుణ్ణి లోపలికి ప్రవేశపెట్టారు. వచ్చాడు, గుహుడు కూర్చున్నాడు. మీరు వస్తున్నాను అని నాకు ముందు కబురు చేస్తే మీ సైన్యానికి అంతటికీ ఆతిథ్యం ఏర్పాటు చేసి ఉండేవాణ్ణి. మీరు అకస్మాత్తుగా వచ్చారు. నేను చెయ్యగలిగింది మాత్రమే నేను చెయ్యగలుగుతున్నాను. కాబట్టి మీరు దేని కొరకు వచ్చారో నాకు చెప్పవలసింది, నేను చెయ్యగలిగిన ఉపకారం చేస్తాను. అంటే ఆ భరతుడు అన్నాడు, ఏమీ లేదు నాయన. గుహుడు నమస్కారం చేసి అన్నాడు, నాయన నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. నాకు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడడం మాకు అలవాట్లేదు. మేము ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాం. అంటే ఎవరిని? భరతుడు లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకలా వచ్చాడేమోనని. అందుకని నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి. నిన్ను ఈ పల్లెటూరులో ఉండేటటువంటి బోయవాళ్ళందరూ కూడా అనుసరిస్తారు, నీకు మార్గం చూపిస్తారు. కానీ నేను నాకు ఒక అనుమానం పీడిస్తోంది. అందుకని నేను నీకు సహాయం చేయడంలో కొంచెం వెనుకంజ వేస్తున్నాను. రాముణ్ణి చూడ్డానికి నువ్వు నిజంగా గంగాన్ని దాటి విడుతున్నది నిజమైతే ఇంత సైన్యం ఎందుకు వెనకాతలా? ఇంత సైన్యం అక్కర్లేదుగా. మరి ఇంత చతురంగ బలాలతో రాముడి దగ్గరికి ఎందుకు వెడుతున్నావు? రాముణ్ణి చంపడానికి వెడుతున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది. నిజంగా చెప్పు, ఎందుకు వెడుతున్నావు? అంటే మహర్షి అన్నారు, ఆకాశైవ నిర్మలః. ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైన మనస్సున్న భరతుడు జవాబు చెప్తున్నాడు. ఇక్కడ మీరు వెంటనే ఒక ఆలోచన వస్తుంది మనకి, ఏమండి అంత ప్రత్యక్షంగా ముఖం మీద గుహుడు అడిగేస్తే భరతుడు జవాబు చెప్పేటప్పుడు కొంచెం కష్టపడలేదా? ఇది ఎక్కడి ప్రారంభం రా, ప్రతివాడు ఇలా చూసి అడుగుతాడు నన్ను. అందులో ఒక గుహుడు, ఓ బోయవాడు కూడా నన్ను ఇలా అడిగేవాడే అని ఆయనకి కోపం రాలేదా అని మనకు అనిపిస్తుంది. ఆకాశ యువ నిర్మలహ అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ఆకాశంలోకి మబ్బులు వస్తాయి పోతాయి, ఆకాశం అలాగే ఉంటుంది. అలా భరతుడు ఎందుకు కదలిక లేకుండా ఉండగలిగాడో తెలుసా? గుహుణ్ణి అర్థం చేసుకున్నాడు. ఎలా అర్థం చేసుకున్నాడో తెలుసా?
రాముడి పట్ల ఒక బోయవాడికి ఇంత ప్రేమ ఉందంటే నా అన్నగారికి నేనే కాదు ఎంతమంది ప్రేమిస్తారో మా అన్నగారిని నిజంగా ఇంతమంది ప్రేమని పొందిన నా అన్న ధన్యాత్ముడు కదా అని సంతోషించినటువంటి భరతుడి మనసు కుందదు. ఇది భరతుడి హృదయం. అంత బాగా అర్థం చేసుకుంటాడు. అందుకని ఆకాశ ఇవ నిర్మలహ, దాని మీదకి మబ్బులు వచ్చి అది కదిలిపోయే అవకాశం లేదు. అలా అర్థం చేసుకున్నాడు ఆయన యొక్క విషయాన్ని. తెలియని వాడు కాబట్టి ఇలా అడిగాడు. దీనికి మనం బాధపడక్కర్లేదు. ఎంత ప్రేమో రాముడి మీద, తెలియని తన పాపం నేనేదో చంపుతాననుకుంటున్నాడు, అందుకని ఇలా అన్నాడని అన్నాడు. నీవు అన్న మాట నా జీవితంలో ఏ కాలమునందు రాకుండుగాక, రాముణ్ణి చంపడం అన్న మాటే అసలు రాకుండుగాక. నాకు తండ్రి అయినా అన్నయ్య అయినా అన్నీ మా రామచంద్రమూర్తి. అటువంటి వాణ్ణి వెనక్కి తీసుకురావడం కోసమని విడుతున్నాను. గుహ, నేను సత్యం చెప్తున్నాను, నన్ను నమ్ము. మేమందరం కలిసి వెళ్ళి అడిగితే వెనక్కి వస్తాడు అని నేనే వీళ్ళందరినీ ఆజ్ఞాపించి తీసుకెళ్తున్నాను. నన్ను నమ్ము, గంగ దాటించు, మేము భరద్వాజాశ్రమానికి ఎడదామన్నాడు. అంటే గుహుడు అన్నాడు, ప్రయత్నం చెయ్యకుండా వచ్చినటువంటి ఇంత పెద్ద రాజ్యాన్ని అన్నగారి మీద భక్తితో విడిచిపెట్టినటువంటి ధర్మాత్ముణ్ణి నిన్నే చూస్తున్నాను భరత. నీ వంటి మహాత్ముడు ఉండడు. అరమరిక లేకపోవడం అంటే అనుమానం ఎలా వస్తుందో అభినందన అలాగే వస్తుంది. కాబట్టి వెంటనే గుహుడు అభినందించాడు. నిద్ర పట్టక భరతుడు ఆ రాముడు పాపం ఎంత కష్టపడుతున్నాడో, మా అమ్మ సీతమ్మ ఎంత కష్టపడుతోందో, లక్ష్మణుడు ఎంత కష్టపడుతున్నాడో అంటున్నట్ట పైకి ఎలా ఉన్నాడు. చక్కగా ఆభరణములు ధరించాడు, పట్టుపుట్టం కట్టుకున్నాడు, చక్కగా కూర్చున్నాడు, అందరూ తన మాట వింటున్నారు. లోపల మాత్రం ఎలా ఉన్నాడు? మహర్షి అంటారు, అరణ్యంలో దావాగ్ని అంటుకుంది, ఒక చెట్టు కాలిపోయింది, కానీ చెట్టు ఇంకా అలా నిలబడుందని, కింద పడిపోలేదు, పూర్తిగా కాలిపోలేదు. ఆ మంటల వేడి తాపమునకు దాని ఆకులన్నీ కాలిపోయి కొమ్మలతో మాత్రం అలా ఉండిపోయింది. ఇప్పుడు ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుంది అంటే, మనకి ఈ చెట్టు పూర్తిగా కాలిపోలేదు, ఈ చెట్టు బతికే ఉందంటాం. కానీ ఏమైందంటే ఆ చెట్టుకు తొర్రుంది. ఈ మంట ఆ దావాగ్ని మండుతున్నప్పుడు ఒక పెద్ద నిప్పు కణం ఒకటి వెళ్ళి ఆ తొర్రలో పడింది. అది లోపల ఉన్నటువంటి ఎండిపోయిన చితుకులతో రగులుకుంటోంది, రగులుకునేది మంట అవుతోంది లోపల. లోపల ఆ తొర్రలో మంట పుడుతున్నప్పుడు ఆ చెట్టు ఎంత బాధతో ఉంటుందో. ఒక్క కొమ్మ కాలితే పర్వాలేదు, తొర్రే కాలిపోతుంటే ఆ చెట్టు ఎలా ఉంటుందో. భరతుడు అలా ఉన్నట్ట. అందుకని లోపల బాధ, ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎంత అపనింద పడిపోయాను, నేను అడగనిది ఎందుకు కోరింది మా అమ్మ. అందుకని నిద్ర పట్టక ఏడుస్తున్నట్ట. ఏడుస్తూ ఆ గుహుణ్ణి పిలిచి, ఇక్కడికి వచ్చాడు కదా రామచంద్రమూర్తి, లక్ష్మణుడు వచ్చాడు కదా, మా అమ్మ సీతమ్మ వచ్చింది కదా, వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తావా అన్నట్ట. ఉపశాంతి రాముడి గురించి వింటే. అరణ్యములలో తిరిగేటటువంటి గుహుడు లక్ష్మణుడి గురించి రాముడికి చెప్తున్నాడు. రాముడికి తోడ పుట్టినవాడు లక్ష్మణుడు, లక్ష్మణుడు భరతుడికి తోడబుట్టినవాడు. తోడబుట్టిన లక్ష్మణుడి గురించి భరతుడికి ఎక్కువ తెలుస్తుందా, గుహుడికి ఎక్కువ తెలుస్తుందా? కానీ గుహుడు రామకథ చెప్తుంటే, లక్ష్మణుడి గురించి చెప్తుంటే, సీతమ్మ గురించి చెప్తుంటే ఎంతో ఉపశాంతితో వింటున్నాడు. ఎందుకు వింటున్నాడు అంటే, రామకథ ఎటువంటి తాపాన్ని తీర్చగలదు. ఆ రామ సంకీర్తనకి, రామనామానికి, రామకథకి ఉన్న శక్తి అటువంటిది. అది తెలుసున్నవాడు చెప్పాడా తెలియని వాడు చెప్పాడా కాదు, అసలు చెప్తే చాలు. మీరు నాలుక పిడతిరిగిపోతోందండి, పిచ్చి దాహం వేస్తాం. ఆ దాహంలో మీరు వెళ్ళిపోతుంటే మీ ఎదురుగుండానే చాలా పరుషమైనటువంటి వృత్తి చేత జీవనం చేసేటటువంటి ఒక వ్యక్తి, అరే దాహంతో ఉన్నారా అని తన దగ్గర ఉన్న కుండ తిప్పి నీళ్లు పోశాడు. ఇప్పుడు మీరు ఆ కుండలో నీళ్లు తాగుతున్నారు. మీకు ఆ వ్యక్తి యోగ్యతాయోగ్యతలు కావాలా, నీళ్లు కావాలా? రామకథ అంతే. దాహం మీకుంటే నీళ్ళు ఎలా కావాలో, ఆకలి మీకుంటే అన్నం ఎలా కావాలో, ప్రాణం కావాలనుకుంటే ఊపిరి ఎలా కావాలో, బతుకు బాగుండాలనుకున్న వాడికి రామకథ కావాలి, రామనామం కావాలి. ఎవడు చెప్పారన్నది అక్కర్లేదు. కాబట్టి ఆ గుహుడు చెప్తుంటే వింటున్నట్ట. ఆయన చెప్తున్నాడు, ఏమి చెప్పనయ్యా, రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఇంగుదీ వృక్షం కింద, ఎన్నో పదార్థాలు ఉన్నాయి రామా తినండి అన్నాను. నాయన మేము క్షత్రియులం, మహారాజులం, ఒకరికి పెట్టాలి తప్ప ఇలా ఒకరి దగ్గర తినేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, నాకు దోశడు నీళ్లు చాలు, మా నాన్నగారి గుర్రాలకి గడ్డి పెట్టవయ్యా అన్నాడు. ఇక్కడే పడుకున్నాడు.
తల్పం ఇస్తానంటే వద్దన్నాడు. నేను తృణములు అంటే గడ్డి తీసుకొచ్చి వేసి దాని మీద ఆకులు వేశాను. ఆకులు వేస్తే ఆ శయనం మీద రాముడు పడుకున్నాడు. పక్కన మా తల్లి సీతమ్మ పడుకుంది. నేను లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి అన్నాను, లక్ష్మణ నువ్వు పడుకో పక్క వేస్తానన్నాను. అంటే ఆయన అన్నాడు, యమయా లేకలేక పుట్టినటువంటి రామచంద్రమూర్తి ఇలా సీతమ్మతో కలిసి పడుకుంటే నా జీవితంలో నిద్రపడుతుందా, నాకు సుఖం కలుగుతుందా అన్నాడయ్యా. అంటే ఒక తమ్ముడు అటువంటి వాడు, నువ్వు ఇంకా మనసులో ఏమైనా ఉందేమో అని అనుమానం బుహుడికి. అందుకని అటువంటి తమ్ముడయ్యా మహానుభావుడు నా దగ్గర ఏమీ పుచ్చుకోలేదు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పడవ ఎక్కి గంగ దాటి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం అరణ్యానికి వెళ్ళిపోయాడయ్యా మహాతేజోమూర్తి రామచంద్రమూర్తి, అంతటి ధర్మతత్పరుడయ్యా. అంటే భరతుడన్నాడు, ఏది మా అన్నయ్య వదినా పడుకున్న పక్క అన్నాడు. ఇది ఎవరు వెయ్యగలిగిన ప్రశ్న తెలుసా అండి? మా ఇంట్లోనండి. మీరు కొంతమంది యొక్క మనస్సు ఎలా ఉంటుందో చూడండి. ఏదో ఒంట్లో బాగోలేదనుకోండి, ఏమండి శృంగేరి పీఠంలో శారదాదేవికి అర్చన చేసిన కుంకం తీసుకొచ్చాం మీరు పెట్టుకోండి అన్నాం అనుకోండి, వాళ్ళు వెంటనే అమ్మ నిజంగా ఇవాళ అమ్మవారి అనుగ్రహం అండి, నాకేం అవదో పర్వాలేదు నాకు ధైర్యం వచ్చేసిందని చెప్పి ఆ బొట్టు తీసి కళ్ళకు అదుపుని పెట్టుకుంటాడు. బొట్టు బొట్టుగా రక్షిస్తుందా? బొట్టు శారదాదేవి పాదములకు అర్చన చేయబడిన ప్రసాదం మీ లలాటమును అలంకరిస్తోందన్న మీ బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుందా? మీ బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది, కుంకంగా కుంకం రక్షించదు. మీ బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది, ఆ ప్రసాదమన్న బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది. రాముడు పడుకున్న పక్క చూస్తే భరతుడికి ఏం వస్తుందండి? అంటే మహానుభావుడు నేల మీద పడుకున్నాడా, దాన్ని చూసినా రాముడిని చూసినంత తృప్తి, అంత ఆనందం. వెంకటేశ్వర స్వామి వారివి తిరుమల నుంచి ఉత్సవమూర్తులు మా ఊరొచ్చాయంటారు. ఏదో ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు, వెంకటాచలం నుంచి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చంటే మొత్తం ఊళ్ళో ఉన్న లక్షలాది మంది వెళ్ళిపోయి ఆ గ్రౌండ్లో కూర్చుంటారు. ఏం ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుళ్ళు లేవా, వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు లేవా, మీరు ఇప్పుడు కళ్యాణం చూడలేదా? అంటే తిరుమల వెంకటేశ్వరుడు నడిచి మా ఊరు వచ్చాడా అలా అంటాయండి? అవి ఉత్సవమూర్తులు అంటాయట, మూర్తులు కావు, స్వామి వచ్చారు మా ఊరు ఇక్కడ కళ్యాణం చేసుకుని మమ్మల్ని అందరినీ చూసేట్టు అనుగ్రహించడానికి. ఈ పూనికతో కాదు మీ అందరు వీళ్ళు గ్రౌండ్లో కూర్చుంటున్నారు. అలా ఆ పడక చూడడంలో కూడా అబ్బా మా అన్నయ్య పడుకున్న పడక, మా వదినమ్మ పడుకున్న పడక పరిగెత్తాడు భరతుడు. తప్ప అది చూస్తే ఏమొస్తుందని అనకూడదు. వెళ్ళి చూసి అన్నాడు, ఇక్కడ మా అన్నయ్య పడుకోవడం, రాజాధిరాజు మహానుభావుడు మెత్తటి ఆస్తరణం మీద పడుకోవలసిన వాడు, అటువంటి వాడు ఇటువంటి తృణముల మీద ఆకుల మీద పడుకున్నాడంటే కాలము ఎంత గొప్పదో, కాలము ఎవరినైనా ఎలా వశం చేసుకుందో అర్థమవుతోంది. దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, జనక మహారాజు గారి కూతురు, రామచంద్రమూర్తి పత్ని, అటువంటి మా వదిన లోకమాత మా తల్లి సీతమ్మ ఇక్కడ పడుకుందా, ఇదిగో మా అన్నయ్య ఇటు పక్కకి వంగి పడుకోవడం వల్ల అటువైపు ఉన్నటువంటి పరకలు ఆకులు బాగా ఒత్తుకున్నాయి, మా అన్నయ్య వీటి మీద ఇలా ఒత్తుకు పడుకున్నాడు, ఎంత నొక్కుకుందో మా అన్నయ్య శరీరం, ఎంత బాధో ఎంత ప్రీతో అన్నయ్య అంటే ఈ చూసే దృష్టి కోణంలో ఉంది. అందరూ వెంకటాచలం వెళ్ళి 2 నిమిషాల్లో దోశారు, 1 నిమిషంలో దోశారు, 10 సెకండ్లలో దోషించారంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, ఏమండి ఎప్పుడో రాత్రి 2 గంటలకు లేచినవాడు రాత్రి 11 అవుతోంది అలాగే నించున్నాడు, నా స్వామికి కాళ్ళెంత నొప్పి పెడుతున్నాయో ఒక్కసారి పట్టనిస్తే బాగుండండి అన్నాడు. అది అన్నవాడు భక్తుడు, తోషిశాడన్నవాడు భక్తుడు ఏమిటి నా బుర్రా? నీ దృష్టికోణంలో ఉంటుంది భక్తి అన్నది. కాబట్టి ఇక్కడ మా అన్నయ్య పడుకున్నాడు, ఇదిగో మా తల్లి వదినమ్మ ఇక్కడ పడుకుంది, మా వదినమ్మ బంగారు ఆభరణములు పెట్టుకుని పడుకున్నటువంటి కారణం చేత ఇవి కఠినంగా ఉండడం వల్ల ఆభరణములు ఒత్తుకుని అందులో ఉన్న బంగారు తునకలు కింద పడి ఈ గడ్డి పరకల్ని పట్టుకున్నాయి, తృణాల్ని ఇదిగో మెరుస్తున్నాయి. ఇక్కడ మా వదిన కట్టుకున్నటువంటి పట్టుబట్ట యొక్క దారములు ఈ గడ్డికి ఇక్కడ ఉన్నటువంటి ఈ పుల్ల ముక్కలకి చుట్టుకున్నాయి. అంటే మా వదిన ఇలాంటి గడ్డి మీద ఆకుల మీద పుల్లల మీద పడుకుని నిద్రపోయిందనమాట. అవునవునులే, మా వదిన ఎందుకు పడుకోదు, మా వదినకి పరుపులు అక్కర్లేదు,
మా వదినకి హంసతూలిక తల్పాలక్కర్లేదు, మా వదినకి మా అన్నయ్య పక్కన ఉంటే చాలు. అంత గొప్ప తల్లి తపస్విని మా వదిన, మా వదిన అంతటి మహాపతివ్రత. అందుకే ఇటువంటి కఠినమైన దాని మీద కూడా మా వదిన పడుకోగలిగింది. అటువంటి తల్లిని పడుకోపెట్టిన పాపం నాది, నన్ను కన్న నా తల్లిది, మేమిద్దరం చేసినటువంటి దుష్కృత్యం ఇది అని గుండెలు బాదుకుని ఏడ్చి మూర్చపోయట మహానుభావుడు. పోతే ఆయనని కౌశల్యాదులు లేచి వచ్చి, అయ్యయ్యో నాయన నువ్వు ఏమిటి ఇలా పడిపోయావు, అనారోగ్యం రాలేదు కదా అని వాళ్ళు భీతిల్లేరు. లోపలికి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. ఆయన అంటాడు, ఇవాళ అమ్మ రాముడంటే ఏమిటో తెలుసా, మా అమ్మకి అర్థం కాలేదు కానీ రాముడంటే ఏమిటో చెప్తాను చూడమ్మా. శత్రువులు ఎప్పుడు అదును కోసం చూస్తుంటారు. రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు, లక్ష్మణుడు రాముడితో వెళ్ళిపోయాడు. నేను శత్రుఘ్నుడు 7 రోజులు ప్రయాణం చేస్తే తప్ప రాలేనటువంటి రీతిలో గిరిప్రజపురంలో ఉండిపోయాం. దశరథుడు మరణించాడు, ఒక్క శత్రువు అయోధ్య మీదకి యుద్ధానికి రాలేదు. ఎందుకో తెలుసా అమ్మా, ఎక్కడ అడవిలో ఉన్నా నా అన్న బాహుబలం రక్షిస్తుంది, ఎక్కడెక్కడున్నా సరే. ఇది చాలా పెద్ద మాట, మీరు బాగా గుర్తుపెట్టుకోండి జీవితంలో. నేను ఒకనకొకప్పుడు వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ఒక ఆపద వచ్చి అన్నవరం పాదయాత్ర చేశాను. ఈశ్వరుడి చేత రక్షింపబడి ఆ ఆపద నుంచి గట్టెక్కి పాదయాత్ర చేశాను. చాలా కష్టపడి పాదయాత్ర చేసి వెళ్ళడం కదా, కాళ్ళు నిప్పెడతాయి 50 కిలోమీటర్ల పైచిలుకు. ఒక్క రోజులో నడిచి తెల్లవారకట్ట మొదలెట్టి రాత్రికి కొండ మీదకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ఇంకా కాళ్ళు సహకరించక అక్కడ కూర్చుంటే ఎవరో ఒక ఆయన వచ్చాడు. ఏమయ్యా అలా కూర్చున్నావు అన్నాడు. ఏమీ లేదండి, పాదయాత్ర చేసి వచ్చాను, కాళ్ళు సహకరించట్లేదు, లేవలేకపోతున్నానండి, అందుకు కూర్చున్నానండి అన్నాను. ఆయన అన్నాడు, బాగా బడలిపోయావేమో, కాఫీ తెస్తానండి అన్నాడు. నేను వద్దులేండి అంటున్నాను, లేవడానికి ఓపిక లేదు. ఆయన గబగబా వెళ్ళి కాఫీ తెచ్చాడు. నేను ఆ కాఫీ తాగాను, ఎంగిలి కప్పు తన చేత్తో తీసుకున్నాడు. తీసుకుని దూరంగా వెళ్ళి డబ్బాలో పడేసి ప్రసాదం పొట్లాలు పట్టుకొచ్చి నాకు ఇచ్చాడు. నేను అన్నాను, అయ్యో నేను ఇంకా వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటున్నానండి, ఉండండి డబ్బులు ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు, నాకు అక్కర్లేదు, నీకు ఒక మాట చెప్పనా, నీకు ఆపద వచ్చింది అన్నవరంలో కాదు, నీకు ఆపద ఎక్కడో వచ్చింది. ఎక్కడో ఆపద వస్తే ఎక్కడో ఉన్న స్వామిని నువ్వు తలుచుకున్నావు, అది పైకి తలుచుకోలా ఇక్కడ తలుచుకున్నావు. ఇక్కడ తలుచుకున్నది ఇక్కడికి వచ్చేలా వినపడిందో తెలుసా, వినపడుతుంది యంత్రాలయం అటువంటిది. స్వామి దగ్గరున్న ఈ యంత్రం వల్ల ఈ భూమండలంలో ఎక్కడ నిలబడి ఎవడు ఆర్తితో ఉన్నాడని నమ్మి కోరినా నా తండ్రి వింటాడు, కోరిక తీరుతుంది. కాబట్టి నువ్వు ఆపద నుంచి గట్టెక్కావు, నీ విశ్వాసం వల్ల నువ్వు రాగలిగావు. నీకు ఈ మాట చెప్దామని వచ్చాను, నువ్వు నాకు ఇంకేమీ చెయ్యక్కర్లేదు, డబ్బు ఇవ్వక్కర్లేదులే అని వెళ్ళిపోయాడు ఆయన. ఆ సత్యనారాయణ స్వామి వారే అలా వచ్చి చెప్పారు అని నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి భరతుడు అంటున్నాడు, ఎక్కడో రాముడు ఉన్నాడు కానమ్మా రాముడి భుజబలం రక్షిస్తోందమ్మా. ఇవాళ అయోధ్య ద్వారాలు తెరిచేసి ఉన్నాయి, అయోధ్య ద్వారాలు మూయలేదు. అయోధ్యానగరంలో ఒక్క పౌరుడు లేడు, అందరూ అడవికి వచ్చేసారు. రక్షించడానికి సైనికులకి ఎవరికి ఉత్సాహం లేదు. యుద్ధం చేద్దామంటే ఏనుగులు కానీ గుర్రాలు కానీ ఏవి యుద్ధానికి సిద్ధంగా లేవు. ఇటువంటప్పుడు ఎవడైనా వచ్చి పడిపోతే కోసల రాజ్యాన్ని ఒక్క నిమిషంలో స్వాధీనం చేసుకోవచ్చు. ఎవ్వడు ఒక శత్రువు కన్నెత్తి చూడటం లేదు రాజ్యం మీదకి. ఎందుకని, ఎక్కడున్నా రాముడు కాపాడుతాడు. అమ్మా నేను ఎక్కడున్నా నా అన్న నన్ను కాపాడుతుంటాడమ్మా, నాకు భయం లేదన్నాడు భరతుడు. ఇది పూనికంటే, ఇది భక్తి అంటే. కాబట్టి కానీ అమ్మా, ఇటువంటి రాముడు ఇటువంటి సీతమ్మ మా అమ్మ మాట వల్ల నా వల్ల భూమి మీద పడుకుని ఇన్ని కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఈ క్షణం నుంచి కూడా రాముడికి ఏ కష్టం కలిగిందో ఆ కష్టాన్ని నేను అనుభవిస్తాను. నేను కూడా నారచీరలు కట్టుకుంటాను, నేను కూడా మర్రిపాలు పోసుకుని జటలు కట్టేసుకుంటాను, నేను కూడా భూమి మీదే పడుకుంటాను, నేను కూడా రాముడు ఎలా ఉన్నాడో అలా ఫలమూలములను తింటాను. తప్ప అమ్మా ఇక నుంచి రాముడు అనుభవించనిదేది నేను అనుభవించను. నేను రాముడి పనుపున 14 ఏళ్ళు అరణ్యంలో ఉండడానికి ఇలా సిద్ధపడి పెడతానమ్మా అన్నాడు. అన్నాడు మహానుభావుడు బయలుదేరాడు, గుహుడు సహకరించాడు, గంగానదిని దాటారు, వెళ్ళి భరద్వాజాశ్రమంలోకి వెళ్ళారు. భరద్వాజ మహర్షి కనపడ్డారు, దగ్గరికి పిలిచారు. పిలిచి అన్నారు, సైన్యాన్నంతటినీ ఎక్కడో విడిచిపెట్టి భరద్వాజ మహర్షి మీద ఉన్న గౌరవంతో కాలినడకన కేవలం శత్రుఘ్నుణ్ణి తీసుకుని వెళ్ళి నమస్కరించినటువంటి భరతుణ్ణి చూసి భరద్వాజుడు అన్నాడు, ఏమయ్యా ఇంత సైన్యాన్ని తీసుకుని వచ్చావు? రాముడు రాజ్యం విడిచిపెట్టి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు కదా, నీకు రాజ్యం ఇచ్చేశాడు కదా,
మీ అమ్మ నీకు రాజ్యం ఇప్పించింది కదా, నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు. అకంటకం చేసుకోవడానికి అన్నయ్యకి ఏమైనా ఆపద చేద్దామని వచ్చావా ఇంత సైన్యంతో అన్నాడు. భరతుడు వలవల వలవల ఏడ్చి నేల మీద పడిపోయాడు. పడిపోయి అన్నాడు, భరద్వాజ మహర్షి, నేను ఇవాళ చనిపోయాను అన్నాడు. గుహుడు లాంటి వాడు అడిగితే నేనేమనుకోను, కానీ మీరు త్రికాలవేది, నా మనసు తెలుసున్నవారు, మీరు నువ్వు అన్నయ్యని చంపడానికి వచ్చావా అని అడిగితే మీ వంటి వారికి నేనే జవాబు చెప్పి నమ్మించను, కాబట్టి నేను మరణించిన వాడితో సమానమని. ఏం పర్వాలేదు, బెంగ పెట్టుకోకు, లోపలికి రా అన్నారు. తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. చాలా సంతోషం, నువ్వు నిజంగా రాముడు ఎక్కడున్నాడో తెలుసుకుని వెళ్ళి రాముణ్ణి వెనక్కి తీసుకురావడం కోసమే వచ్చావని నాకు తెలుసు. నేను చెప్తాను, చిత్రకూట పర్వతం మీద ఉన్నాడు, అక్కడికి వెళ్ళి రామలక్ష్మణుల్ని తీసుకువెళ్దామని నీ సంకల్పం కాబట్టి వెడుదూగాలి, కానీ ఇవాళ నేను ఆతిథ్యం ఇస్తాను, నీ సైన్యానికి అంతటికీ కూడా వచ్చి నువ్వు ఆతిథ్యం స్వీకరించు. మీరు నాకు అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, కందమూలాలు ఇచ్చారు, రాముడు ఎక్కడున్నాడో చెప్పారు, చాలు. ఇంకా అంతకన్నా నాకు ఇంకేం అక్కర్లేదు, నేను బయలుదేరుతాను అన్నాడు. అలా కాదు, నువ్వు నా దగ్గర తీసుకోవలసిందే, నీ సైన్యానికి అంతటికీ కూడా ఆతిథ్యం ఇస్తానన్నాడు. వశిష్ఠ విశ్వామిత్రులు గుర్తొస్తారు మనకి. ఇన్ని లక్షల సైన్యాన్ని ఆశ్రమం లోపలికి తెప్పించాడు. కాదు కాదు, నీ గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు అన్నీ కూడా తీసుకురా అన్నారు. అన్నీ తీసుకొచ్చారు. ఆయన మహానుభావుడు ఒక్కసారి ఆ లోపలికి వెళ్ళాడు. ఆయన అగ్నిహోత్రం చేసేటటువంటి శాలలోకి ప్రవేశించి ఆచమనం చేసి ఆ నీళ్లు కళ్ళు అవి తుడుచుకుని ఒక్కసారి విశ్వకర్మను ఆహ్వానం చేశాడు. ఎందరో వచ్చారు మన ఆతిథ్యానికి, వాళ్ళందరికీ కూడా అతిథి భవనాలు సృష్టించు అన్నాడు. ఇంద్రుడితో సహా లోకపాలకుల్ని పిలిచి ముగ్గురిని, నేను వీళ్ళకి ఆతిథ్యం ఇద్దాం అనుకుంటున్నాను, మీ అందరూ కూడా ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు. అప్సరసలందరినీ పిలిచాడు. ఘృతాసి, విశ్వాసి, మిశ్రకేశి, అలంబుస, నాగదంత, హేమ, వీళ్ళందరినీ పిలిచి, మీ అందరూ కూడా స్వర్గలోకంలో ఉండేటటువంటి అప్సరోగణముల అందరితో కలిసి వచ్చి ఇక్కడ మీరు నాట్యం చేయండి అన్నాడు. ఓ చంద్రుడా, నువ్వు ఇక్కడికి వచ్చి భక్ష్య భోజ్య లేహ్య చోష్యములతో అన్నపు రాసుల్ని తినేవి, తాగేవి, నాకేవి, వీటన్నిటినీ కూడా సృష్టించు అన్నాడు. వివిధ రకాలైనటువంటి మాంసాన్నములను, అనేక రకములైనటువంటి సురలను, చిత్ర విచిత్రములైనటువంటి ఆభరణములను, వాటితో పాటుగా అనేకమైనటువంటి వృక్షములను, పుష్పములను సృష్టించమని అడిగారు. వాయువు ఆ మలయ పర్వతము, దద్దుర పర్వతము మించి వాయువు సుఖస్పర్శ కలిగేటట్టుగా చక్క మందంగా చల్లటి గాలి వీచేటట్టుగా వాయువు బయలుదేరి వచ్చాడు. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి చెట్లన్నీ కూడా పుష్పవృష్టిని కురిపించాయి. దేవదుందువులన్నీ కూడా మోగాయి. ఆయన అనేకమైనటువంటి ఫలములు కాసేటటువంటి చెట్లని అన్ని లోకాల నుంచి రమ్మన్నాడు. ఈ నదులన్నింటినీ కూడా పిలిచాడు. దానితో పాటుగా కురుభూములలో ఉండేటటువంటి చైత్రరథం అనేటటువంటి వనాన్ని పిలిచాడు, కుబేరుని యొక్క వనాన్ని, బిల్వవృక్షాలు. ఆ తర్వాత కపిద్ధం అంటే వెలగపళ్ళు కాసేటటువంటి చెట్లు, పనస చెట్లు, అనేకమైనటువంటి బీజములతో కూడినటువంటి ఫలములు కలిగినటువంటి విమాదీఫల వృక్షములు, ఉసిరిక చెట్లు, ఇలాంటి చెట్లన్నింటినీ కూడా అక్కడికి రమ్మన్నాడు. ఈ చెట్లన్నీ వచ్చేసాయి. చెట్లన్నీ పళ్ళతో నిండిపోయాయి. సురతో కూడిన నదులు, పాలతో కూడిన నదులు, పెరుగుతో కూడిన నదులు, నేతితో కూడిన నదులు, గాజులు వేసుకున్న కాంతలు, ఆభరణాలు పెట్టుకున్న కాంతలు, ఎందరో వచ్చేసారు. ఒక్కొక్క భటుణ్ణి 20 మంది కాంతలు తీసుకెళ్లి నదుల ఒడ్డున కూర్చోబెట్టి నలుగు పెట్టి స్నానాలు చేయించారు. ఎవరు విస్తరి దగ్గర కూర్చుంటే వాళ్ళకి ఏవి కావాలో అవన్నీ వచ్చేసాయి. నారదుడు, తుంబురుడు వచ్చి గానం చేస్తున్నారు. అప్సరసలందరూ వచ్చి నాట్యం చేస్తున్నారు. అక్కడ ఒక పెద్ద ప్రాసాదాన్ని సృష్టించాడు. అందులో ఒక పెద్ద సభామంటపం, సభామంటపంలో వేదిక, వేదిక మీద కనకసింహాసనం, సింహాసనానికి ఓ పాదపీఠం, దానికి కుడి చేతి పక్క, ఎడం చేతి పక్క కూర్చోడానికి మంత్రులకు, సచివులకు, సేనాధిపతులకు, ముఖ్యులకు, అందరికీ కూడా అనేకమైనటువంటి స్థానములు. ఇన్నిటిని కల్పించి ఒక పెద్ద మందిరాన్ని సృష్టించాడు. ఇన్నిటిని సృష్టించి, భరత, నువ్వు వెళ్ళి అందులో కూర్చో, అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు అన్నాడు. భరతుడు లోపలికి వెళ్ళాడు. నేను రాజునన్న భావన ఏదైనా ఉంటే సింహాసనం మీద కూర్చుంటాడు. నేను కాదు రాజుని అని మనసులో నిజంగా అనుకుని ఉంటే అలా కూర్చోడు. ఈ పరీక్ష కోసం ఇన్ని సృష్టించాడు. భరతుడు ఆ భవంతిలోకి వెళ్ళాడు. చూశాడు ఆ సింహాసనం వంక. ఆయన దగ్గరికి వెళ్ళి ఇక అలా మెట్లెక్కి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. కూర్చుంటాడేమో అని చూస్తున్నాడు భరద్వాజుడు. కూర్చోలేదు.
రామచంద్రమూర్తి ఒక కాలు మడిచి ఒక కాలు పాదపీఠం మీద కూర్చుని పెట్టుకుని ఆ సింహాసనంలో కూర్చున్నట్లు భావించాడు. కూర్చుని వెంటనే వంగి ఆ పాదపీఠానికి తల తాటించి నా అన్నగారు రాజారాముడికి నమస్కరిస్తున్నానన్నాడు. అక్కడ ఉన్న ఛత్రం తీసుకుని ఒక్కసారి ఇలా ఛత్రం వేశాడు నా అన్నకి, చామరం వేశాడు నా అన్నకి వేస్తున్నాను. తెల్లటి గొడుగు తీసి పట్టాడు మా అన్నగారు చక్రవర్తి, ఆయనకి నేను గొడుగు పట్టానన్నాడు. అన్నకి నమస్కారం చేసి ఒక మంత్రి కూర్చునేటటువంటి స్థానంలో వెళ్ళి కూర్చుని నాట్యం చూశాడు. పరమానందాన్ని పొందాడు భరద్వాజుడు. ఎంత చిత్తశుద్ధి ఉన్నవాడవయ్యా మహానుభావ, నీ గురించి నాకు తెలుసు కానీ నీ యొక్క గొప్పతనాన్ని లోకంలో ప్రకాశింప చెయ్యాలి అనుకున్నాను అనుకున్నాడు. అయిపోయింది, మరునాడు సూర్యోదయం అయింది, అందరూ బయలుదేరుతున్నారు. భరతుడు వచ్చి అనుమతి కోరాడు, తప్పకుండా వెళ్ళిరా అన్నాడు, దారి చెప్పాడు. చెప్తే ముగ్గురు తల్లులు వచ్చి నమస్కారం చేశారు. ఏమీ తెలియని వాళ్ళ భరద్వాజుడు అన్నాడు, ఈ ముగ్గురులో ఎవరెవరు ఏ పేరుతో ఉన్న తల్లులు ఒక్కసారి చెప్తావా అన్నాడు. అంటే భరతుడు కౌశల్యని చూపించి అన్నాడు, అదితి ఇంద్రుణ్ణి ఎలా కందో అలా సింహవిక్రముడైనటువంటి రామచంద్రమూర్తిని కన్న తల్లి శుష్కించిపోయినది, శోకించి శోకించి బడలిపోయినది రామమాత అయినటువంటి కౌశల్య ఈవిడే అని సుమిత్ర వంక చూపించి, పుష్పాలు రాలిపోయినటువంటి గన్నేరు చెట్టు యొక్క కొమ్మ వడిలిపోయి ఎలా ఉంటుందో అలా ఉండి ఏడ్చి ఏడ్చి మలినమైన మనస్సుతో ఉండి కౌశల్య యొక్క భుజం మీద ఆనుకుని నిలబడినటువంటి ఈ తల్లి లక్ష్మణ శత్రుఘ్నులనేటటువంటి ఉత్తమమైన కుమారులను కన్న సుమిత్ర ఈమెయే ఆ తల్లి అన్నారు. తర్వాత కైకమ్మని చూపించి ఎర్రబడినటువంటి కన్నులతో కోపంతో ఊగుతూ కైకమ్మని చూపించి, ఈవిడే నేను అందగత్తెననుకుంటుంది, ఐశ్వర్యం కావాలనుకుంటుంది, నా అంత బుద్ధిమంతురాలు లేదనుకుంటుంది, అక్కర్లేని కోరికలు కోరి నాకు మచ్చ తెచ్చి మా తండ్రి మరణించి స్వర్గలోకాన్ని పొందేటట్టు రాముడు సీత లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టు చేసిన బుద్ధిహీనురాలైన నా తల్లి కైకయ్యమే అన్నాడు. అంటే భరద్వాజుడు అన్నాడు, నిన్నందుకే అడిగాను భరత, నీ తల్లిని నువ్వు అలా నిందించకూడదు. కైకమ్మ గురించి నీకంతే తెలుసు, కైకమ్మ గురించి నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. యుక్తమైన మాట ఒకటి నీకు చెప్తాను కైక గురించి. ఈమె పట్టినటువంటి పట్టుదల వలన రాబోయేటటువంటి కాలంలో రామలక్ష్మణులు సీతమ్మ అరణ్యవాసం చేయడం చేత దేవతలకు ఋషులకు ఎంత ప్రయోజనం కలగబోతోంది అన్న విషయం బయటికి వస్తుంది. కాబట్టి కైకమ్మ అంత పట్టుపట్టడం వెనక ఒక పెద్ద ప్రయోజనం ఉందని భరత తెలుసుకో, తప్ప నీ తల్లిని అంత నిందించవలసినటువంటి అవసరం లేదు అన్న తరువాత చాలా సంతోషించాడు. అందరూ బయలుదేరారు, ఆయన ఎటు చెప్పారో అటుగా బయలుదేరారు. అటుగా బయలుదేరి వెడుతున్నారు. ఆ పాపం వెతకడం అంటే అంత తేలికండి, చిత్రకూట పర్వతం శిఖరానికి మందాకిని నదికి మధ్యలో ఉంటాడు రాముని యొక్క పర్ణశాల అని చెప్పారు. ఆ పర్ణశాలని వెతుకుతున్నారు. వెతుకుతుంటే దూరంగా పెద్ద సైన్యం యొక్క కోలాహలం ధూమం అన్నీ కనపడ్డాయి. ఏమిటి ఆ దూరంగా ఏదో పెద్ద చప్పుడవి వినపడ్డాయి. ఏమిటిది చూస్తానని చెప్పి లక్ష్మణుడు రాముడు చూడమంటే అక్కడ ఉన్నటువంటి ఒక మద్ది చెట్టు పైకి ఎక్కి చూశాడు. చూసి అన్నాడు, అన్నయ్య అన్నయ్య తొందరగా ధనస్సు తీసుకో, అన్నయ్య నీ అక్షయ బాణ తూణీరాలు తీసుకో, నా కవచం కూడా పట్టుకురా, సీతమ్మని గుహలోకి పంపై, అగ్నిల్ని చల్లార్చేయి, ఎందుకో తెలుసా అన్నయ్య ప్రమాదం వచ్చేస్తోంది అన్నయ్య అన్నాడు. రాముడు అన్నాడు, ఒత్తుకలారుస్తున్నావు, ఏం చూస్తున్నావు నువ్వు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇచ్చినటువంటి రాజ్యం సరిపోక కైకేయీసుతుడైనటువంటి భరతుడు ఏనుగులతో గుర్రాలతో బయలుదేరి వచ్చాడు అన్నయ్య, ఇచ్చినటువంటి రాజ్యాన్ని పుచ్చుకొని తృప్తి పడకుండా నిన్ను నన్ను చంపడం కోసమని చెప్పి అరణ్యానికి వచ్చినటువంటి ఈ భరతుడి యొక్క సేనని చూస్తుంటే నాలో ఆగ్రహం కత్తలు తెచ్చుకుంటోంది. అన్నయ్య నా ధనుర్బాణాలు నాకు ఇయ్యి, ఇవాళ నా శక్తి ఏమిటో చూపిస్తాను, భరతుణ్ణి చంపేస్తాను. అరణ్యవాసాన్ని నీకు కల్పించి రాజ్యాన్ని భరతుడికి ఇప్పించాలని కోరినటువంటి కైకమ్మని చంపేస్తాను, ఈ ఏనుగులన్నింటినీ చంపేస్తాను, క్రూర మృగాలు వచ్చి వీటి యొక్క పీనుగులన్నింటినీ ఈడుచుకుపోతుండగా సంతోషిస్తాను. కాబట్టి అన్నయ్య ఇన్నాళ్లు నా క్రోధాన్ని అణుచుకున్నానిక అణుచుకోమని చెప్పవద్దు, నేనిప్పుడు భరతుణ్ణి చెగటార్చడానికి సిద్ధపడుతున్నాను, ఈ సైన్యాన్నంతటిని నశింపచేస్తాను, వృద్ధుడైన దశరథుడే ఎదురొస్తే దశరథుణ్ణి కూడా చంపేస్తానన్నాడు. రాముడు అన్నాడు, ఏమన్నావు భరతుణ్ణి చంపేస్తావు దశరథుణ్ణి చంపేస్తావా, అందుకు నీ చెట్టెక్కి చెప్తున్నావా నాకు, భరతుణ్ణి చంపేసి రాజ్యం తీసుకుని
నన్ను పరిపాలించమంటావా? అలాంటి రాజ్యం కావాలని నేను కోరుకున్నానా? ఏం చెప్తున్నావు? పైన కూర్చుని నువ్వు ధర్మమైన అర్థమైన కామమైన నా తమ్ముళ్లతో కలిసి అనుభవిస్తాను తప్ప నేనొక్కడిని భోగమనుభవించి నా తమ్ముళ్ళని పాడు చేయడం అన్నది నా జీవితంలో ఉండడని గుర్తెరుగు. నేను సత్యం చెప్తున్నాను, నేనంటూ ఏది సంపాదించినా నేనంటూ రాజ్యాన్ని చేస్తే నా తమ్ముళ్ళ యొక్క సుఖం కొరకే, వాళ్ళ సుఖం తర్వాతే నా సుఖం తప్ప నా తమ్ముళ్ళని చంపి నేను అనుభవించడం అన్నది ఎన్నదూ ఉండదు. అధర్మం వల్ల నాకు ఇంద్రపద వస్తుంది అని ఒక్క అధర్మాన్ని చెయ్యమంటే ఇంద్రపదవిని వదిలేస్తాను తప్ప అధర్మంతో ఇంద్రపదవిని కూడా పుచ్చుకోను. నాన్నగారికి మాటిచ్చి ఇప్పుడు నాన్నగారిని సత్యభ్రష్టుని చేసి రాజ్యం తీసుకోనా? నాకే రాజ్యం కావాలనుకుంటే లక్ష్మణ ఒక్క బాణాన్ని ప్రయోగించి ఈ సప్త సముద్రాల మధ్యలో ఉన్నటువంటి పృథివీనంతటికి పరిపాలకుడను కాగలను. కానీ నాకు ధర్మం కావాలి తప్ప ఇది అక్కర్లేదు. నీకు ఇంకొక మాట చెప్తున్నాను, నీకు రాజ్యం కావాలా? ఒక్క మాట చెప్పు. నీకు రాజ్యం కావాలంటే భరతుడు రాగానే భరత రాజ్యం ఇచ్చి లక్ష్మణుడికి అంటాను, భరతుడు ఎలాంటి వాడో చూద్దు కాని ఈ లక్ష్మణుడికి ఇవ్వడం ఏమిటన్నాయా అని కూడా అడగడు. నీకు రాజ్యం ఇస్తాడు ఏలుకు రాజ్యం కావాలంటే. భరతుడు నా ప్రాణ సమానుడు ఇవ్వాలంటే అన్నావు, ఇంకెప్పుడు ఈ మాటనకన్నాడు. అనేటప్పటికీ చెట్టుపై నుంచి గబగబా కిందకి దిగిపోయి చేతులు కట్టుకుని నిలబడి తల ఉంచుకుని అన్నయ్య పొరపాటు పడ్డానన్నయ్య నన్ను క్షమించు. ఎందుకు వచ్చాడో తెలుసా భరతుడు? అట్నుంచి తిరిగి వచ్చిన తర్వాత బహుశ దశరథుడు మరణించి ఉండవచ్చు, లేదా దశరథుడు నేను రాముణ్ణి చూడకుండా ఉండలేనంటే నాకు రాజ్యం అక్కర్లేదు, రామచంద్రమూర్తికి రాజ్యం ఇచ్చేస్తానని దశరథుడు మరణించాడు కాబట్టి తల్లుల్ని వశిష్ఠుణ్ణి పౌరుల్ని జానపదుల్ని అందరినీ తీసుకుని నన్ను బతిమాలడానికి వస్తున్నాడు నా తమ్ముడు. అటువంటి తమ్ముడి మీద నింద వేస్తావా లక్ష్మణ? చూడు భరతుడు వచ్చిన తర్వాత చూడు ఇటువంటి వాడో భరతుడు. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నావేమో, మనకి ఏ బాణమో అక్కర్లేదు, మనకి మన సోదరుల ప్రేమ చాలు, మనకి ఇంకేం అక్కర్లేదు. కిందకి దిగన్నాడు. వచ్చి పాపం చేతులు కట్టుకుని ఇంత లక్ష్మణమూర్తి తల ఉంచుకొని అలా నిలబడ్డాడు. ఈలోగా భరతుడు వెతుకుతూ సైన్యాన్ని దూరంగా ఉంచి అన్నయ్యకి ఇబ్బంది కలుగుతుందని పరిగెడుతున్నాడు ఆ పొదల్లో. నాకు శాంతి కలగదు, ఏనాడు రామచంద్రమూర్తి పాదములు చూసి నమస్కరిస్తానో ఆనాడే నాకు శాంతి, ఏనాడు లక్ష్మణుణ్ణి చూస్తానో అప్పుడే శాంతి, ఏనాడు సీతమ్మ పాదాలకు నమస్కారం చేస్తానో అప్పుడు శాంతి. పరిగెడుతున్నాడు గబగబా, పరిగెత్తాడు పరిగెత్తాడు, కనపడ్డాడు రామచంద్రమూర్తి. పొగ కనపడుతోంది, చెట్ల మీద కట్టిన నారచీరలు కనపడుతున్నాయి, నీళ్లు తెచ్చుకోవడానికి గుత్తులు కట్టారనుకున్నారు. పర్ణశాలలో ఎదురుకుండా రాముడు కనపడ్డాడు. అంత దూరంలో రాముణ్ణి చూశాడు, పరుగు పరుగున వెళ్ళాడు. వెళ్ళి దూరంగా ఇంకా అన్నయ్యని చూసి చేరుకోక ముందే దుఃఖంతో నేల మీద పడిపోయి అన్నా అన్నాడంతే కింద పడిపోయాడు. భరతాని పరుగు పరుగున వచ్చి రామచంద్రమూర్తి రెండు భుజాలు పట్టి పైకెత్తి, నాయనా ఏమిటి చిక్కిపోవడం ఏమిటి, ఈ ఏడుపు ఏమిటి, ఈ మనిషి ఏమిటి, ఈ జటలు కట్టుకోవడం ఏమిటి, ఎందుకు ఇలా ఉన్నావు, రానాన్న అని గబగబా తన తొడ మీద కూర్చోబెట్టుకుని మూర్ధన్యస్థానమును ఆఘ్రానించి ముద్దు పెట్టుకుని, నాన్న భరత ఎందుకు ఇలా ఉన్నావు, నాన్నగారు కుశలంగా ఉన్నారా, ఎందుకు ఇంత తాపత్రయంగా ఇంత సైన్యాన్ని తీసుకుని వచ్చావు అని అడిగి రాజ్యపాలన ఎలా చెయ్యాలో ఆ విషయాలన్నింటినీ కూడా అడుగుతూ రాజధర్మాల్ని బోధిస్తూ ఉదయాన్నే లేస్తున్నావా, పురోహితులకు నమస్కరిస్తున్నావా, బ్రహ్మర్షులకు నమస్కరిస్తున్నావా, పెద్దలు చెప్పిన మాట వింటున్నావా, మంత్రులను సంప్రదిస్తున్నావా, అనేక మందిని సంప్రదించకుండా ముఖ్య కార్యాలకి పెద్దలైన ఒక్కరినే సంప్రదిస్తున్నావా, చేసే వరకు పనేమిటో తెలియకుండా సామంతులకి రహస్యంగా అట్టె పెడుతున్నావా, శత్రువులకి నీ ఊహలేమిటో తెలియకుండా జాగ్రత్త పడుతున్నావా, నమ్మకస్తులైన మంత్రుల్ని దగ్గర పెట్టుకున్నావా, పరిపాలన జాగ్రత్తగా చేస్తున్నావా, పన్ను కట్టించుకున్నందుకు ప్రజల్ని జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నావా, పరిపాలన చేసేటప్పుడు న్యాయం చెప్పేటప్పుడు నేను రాజుని కదా, ఏం చెప్తే ఏం పోతుందిలేని, అన్యాయం చెయ్యని వారికి కఠినమైన శిక్ష వేస్తే వాడు కన్నుల నీరు కారుస్తూ వెళ్ళిపోతే వంశం నశించిపోతుంది భరత, కాబట్టి సర్వకాలములయందు చాలా జాగ్రత్తగా నువ్వు పరిపాలన చేస్తున్నావా, నీ ఎందు భక్తితో ప్రేమతో ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగులందరికీ సకాలములలో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జీతాలు వాళ్ళకి ఇస్తున్నావా, పండితులైనటువంటి వాళ్లతో మంత్రాంగాన్ని నిర్వహిస్తున్నావా, ఉన్నతమైనటువంటి వాళ్ళకి పెద్ద పదవులు ఇచ్చి మధ్య తెలివితేటలున్న వాళ్ళకి మధ్య పదవులు ఇచ్చి శరీరంతో సేవించగలిగినటువంటి వాళ్ళకి కింది పదవులు ఇచ్చి అందరినీ ఆదరంతో రాచకార్యంలో నీ వైపు తిప్పుకుని నడపగలుగుతున్నావా, ఎక్కడ పడితే అక్కడ చలివేంద్రాలు పెడుతున్నావా, ప్రజల యొక్క బాగోగులు చూస్తున్నావా, దేవాలయాలు నిర్మించావా, యజ్ఞయాగాదులు చేయిస్తున్నావా, దేవతల యొక్క అభ్యున్నతిని అనుగ్రహాన్ని పొందుతున్నావా, దాని వలన నీ అభ్యున్నతిని చూసుకుంటున్నావా, దుఃఖ తిప్పకుండా పరిపాలనకు సంబంధించిన అనేక ప్రశ్నలు భరతుని రామచంద్రమూర్తి అడిగేశారు. అడిగేస్తే అన్నీ విని ఆయన అన్నాడు, అసలు ఇవన్నీ ఉండడానికి అన్నయ్య నేను రాజ్యం చేస్తే కదా, నేను పట్టాభిషేకం చేసుకుంటే కదా, నేను రాజ్యమే చెయ్యట్లేదన్నయ్యా, మన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టారన్నయ్యా.
ఈ మాట వినగానే మొదలు నరికేసిన చెట్టు పెళపెళపెళపెళ శబ్దంతో కింద పడిపోయినట్టు రాముడు నేల మీద పడి దొల్లి ఏడ్చేశాడు. ఏడ్చి ముఖాన నీరు చిలికితే పైకి లేచాడు. లేచి గబగబా పర్ణశాలలోకి వెళ్ళి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, సీతా మృతస్థే శశురః పితాహీనోసి లక్ష్మణ అన్నాడు. సీతా నీకు మామగారు చచ్చిపోయారు, లక్ష్మణ నీకు తండ్రి గారు చచ్చిపోయారు, అదే నాకు నాన్నగారు పోయారంటే సరిపోదా? మామగారిలా కోడల్ని చూడగలిగిన వ్యక్తి జీవితంలో ఇంకొకడు ఉండడు అని శాస్త్రవాక్కు. నా కోసమని చెప్పి ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తన వారిని వదిలేసింది, ఇక్కడకొచ్చి నా కొడుకు వలన బిడ్డల్ని కని నా వంశాన్ని పెంచింది, ఆ చంద్రతారార్కన్నా వంశం పెరగడం కోసమని ఇక్కడకొచ్చింది, తన ఇంటి పేరు మార్చుకుంది, ఇది తన ఇల్లు అని బతుకుతోందని మామగారు కోడలంటే అంత ప్రీతితో ఉంటాట. అటువంటి మామగారు వెళ్ళిపోయిన తర్వాత ఇక నిన్నంత ప్రీతిగా చూసేవాళ్ళు లేరు సీత. ఆయన సేవలు చేస్తున్నాడు కాబట్టి నాకు తండ్రి ఉన్నాడు లక్ష్మణుడి రూపంలో. లక్ష్మణుడికి తండ్రి లేడు, తండ్రి పోయాడు, నేను తండ్రిలా నిలబడలేకపోతున్నాను. ఇది చెప్పడం కోసమని సీతా మృతస్థే శశురః పితాహీనోసి లక్ష్మణ, లక్ష్మణ నీకు తండ్రి పోయాడు, సీతా నీకు మామగారు పోయారు అన్నారు. అన్న తర్వాత గారపిండి ముద్దలు నువ్వుల పప్పుతో కలిపి తీసుకురావయ్యా అన్నారు. తీసుకురమ్మనమని ఆ ముద్దలు పట్టుకుని ఒక బట్ట యజ్ఞోపవీతంగా వేసుకుని అక్కడి నుంచి బయలుదేరుతూ, నువ్వు సీతా మృతస్థే శశురః కాబట్టి నువ్వు ఇవాళ ముందు నడు, గతిరి హేషాసు దారుణా అంటాడు. ధర్మోదకాలు, పిండ ప్రదానం, తద్దినం పెట్టడం, శ్రాద్ధం ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు భార్య ముందు నడవాలి, భర్త వెనక నడవాలి. కాబట్టి సీత ఇది దారుణమైనటువంటి నడక కాబట్టి సీత పురస్వా ద్రజతు, నువ్వు ముందు నడు, నేను వెనకాతల నడుస్తాను, ఇది గతిరి హేషాసు దారుణ, దారుణమైన నడక అని ముందు సీతమ్మని నడిపించి వెనక తాను నడిచాడు. అన్ని ధర్మమే రామచంద్రమూర్తికి. తాను గారపిండి ముద్దలతో దర్భల మీద పిండ ప్రదానం చేశాడు. కొడుకు తాను ఏమి తింటున్నాడో దానితోటే తద్దినం పెట్టాలి తండ్రికి పెట్టేటప్పుడు, తప్ప పితృదేవతలకి తద్దినం పెట్టేటప్పుడు తను రోజు చక్రకేళి అరటిపండు తిని గుళ్ళ ముందు అమ్ముతూ ఉంటారు. ప్రత్యేకం దేవుడు కోసం అరటిపళ్ళని ఉంటాయి, దేవుడు అరటిపళ్ళని కావలా కారు ఇంతంతే ఉంటాయి, లోపల ఇంతే ఉంటుంది, అవి దేవుడు కోసమే. మనకి చక్రకేళీలు ఉంటాయి, ఆ దేవుడు అరటిపళ్ళు తీసుకొచ్చి ఆయనకి పితృదేవతలకి పెట్టకూడదు. తను చక్రకేళి తింటే చక్రకేళి తినాలి, పెట్టాలి. ఏది తాను తింటాడో అది పితృదేవతలకి పెట్టాలి. కాబట్టి తాను గారపిండి ముద్ద తిని బతుకుతున్నాడు రామచంద్రమూర్తి. అందుకని ఆ గారపిండి ముద్దలే దర్భల మీద పెట్టి స్నానం చేసి పిండ ప్రదానం చేసి తిరిగి వచ్చి కూర్చున్నాడు. అటుగా కౌసల్యాదులు ఆ మందాకినిదిని చూస్తూ రామచంద్రమూర్తి దగ్గరికి వస్తుంటే దర్భల మీద గారపిండి ముద్దలు కనపడ్డాయి. కనబడితే కౌసల్య ఏడ్చింది, చూశారా చెల్లెళ్ళల్లారా, దర్భల మీద గారపిండి ముద్దలున్నాయి. అంటే దశరథ మహారాజు గారికి గారపిండి ముద్దతో తద్దినం పెట్టాడు నా కొడుకు. సమస్త భూమండలాన్ని పరిపాలించి కొన్ని వేల మందికి బంగారు పాత్రలలో పంచభక్ష పరమాన్నాలతో అన్నం పెట్టిన నా భర్త ఇవాళ పెద్ద కొడుకు చేత్తో పుచ్చుకున్న భోజనం గారపిండి ముద్ద. ఇంత కష్టం కల్పింపబడింది. నా కొడుకు ఏది తింటున్నాడో దానితో తద్దినం పెట్టాలి. గారపిండి ముద్దతో తద్దినం పెట్టాడంటే రాముడు కూడా గారపిండి ముద్దలు తిని బతుకుతున్నాడనమాట. ఎటువంటి భోజనం చెయ్యవలసిన నా కొడుకు, రాజ్యాలు పరిపాలించవలసిన వాడు, చేతకాని వాళ్ళ అరణ్యంలో పర్ణశాలలో భూషయనం చేస్తూ గారపిండి ముద్దలు తింటూ ధర్మాన్ని పట్టుకుని బతుకుతున్నాడు అని ఏడ్చి అందరూ వెళ్ళారు. రామచంద్రమూర్తి పరుగు పరుగున వచ్చారు. రామలక్ష్మణులు, సీతమ్మ ముగ్గురు తల్లులకి, ఆ తర్వాత వశిష్ఠాది మహర్షులకు అందరికీ నమస్కారం చేశారు. నమస్కారం చేసి కూర్చున్నారు. భరతుడు శత్రుఘ్నుడు కూర్చున్నారు. పౌరులందరూ కూడా గబగబా తమ వాహనములు దిగి, అడిగో రామచంద్రమూర్తి ధర్మాత్ముడు మహానుభావుడు కనబడ్డాడు, మనం తీసుకెళ్లాలి మనందరం చెప్పని సంతోషంగా వచ్చి అందరూ ఒకళ్ళ మించి ఒకళ్ళు, కాస్త ముందు పొడుగు వాళ్ళు ఉంటే మరి పొట్టి వాళ్ళకి ఇబ్బంది కదండి, అందుని ఇలా ఇలా పాదాలెత్తి అందరూ రాముడి వంక చూస్తున్నారు. ఎక్కడ శబ్దం లేదు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వచ్చిన గుర్రాలకి ఏనుగులకి కూడా కోరికేట రాముణ్ణి చూద్దామని. అవి కూడా మెల్లమెల్లగా పైకెక్కి తలలెత్తి రాముణ్ణి చూస్తున్నాయిట. ఇంతమంది రామచంద్రమూర్తిని చూస్తుంటే వాళ్ళందరూ సంతోషిస్తూ భరతుణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకుని, శత్రుఘ్నుణ్ణి కూర్చోబెట్టుకుని అందరూ కలిసి కూర్చుని ఉండగా సంతోషంగా కూర్చుని ఉన్నారు అన్న మాట దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. అయితే మీతో రెండు విషయాలని నేను ఇవాళ మనవి చేయవలసి ఉంటుంది. రేపు రామచంద్రమూర్తి యొక్క పాదుకా పట్టాభిషేకం. పాదుకా పట్టాభిషేకం ఏ కావ్యంలోనూ లేదు,
ఒక్క రామాయణంలోనే పాదుకా పట్టాభిషేకం అత్యద్భుతమైనటువంటి ఘట్టం. అంత అత్యద్భుతమైనటువంటి ఘట్టంలో రేపటి రోజున ఆ పాదుకా పట్టాభిషేకాన్ని ఇక్కడ చేస్తున్నారు. రేపు పాదుకా పట్టాభిషేకం ఒక్కటే కాబట్టి ఒక గంట గంటన్నరలో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. సర్వ అనేక విధాల ప్రయత్నించి పూర్తి చేసేస్తాను. పూర్తి చేసేస్తే ఇక్కడ పాదుకా పట్టాభిషేకం జరుగుతుంది. ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకల్ని శృంగగిరిలో హేమమయం ఆయన ఆ రోజున తీసుకొచ్చినప్పుడు తత శిరసి కృత్వాతో పాదుకే భరతస్తదా ఆరురోహ రథం దృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత అని రాశారు శ్లోకాన్ని వాల్మీకి మహర్షి. బంగారు పాదుకలను ఎక్కి తొక్కి విడిచిపెట్టాడు రాముడు. అలాంటి బంగారు పాదుకలే చేయించి శృంగేరిలో శృంగేరి పీఠాధిపతులైనటువంటి మహానుభావుడు జగద్గురువు భారతీతీర్థస్వామి తన పూజామంటపంలో ఉంచి వాటిని అర్చన చేసి ఇక్కడికి పంపించారు పాదుకా పట్టాభిషేకానికి. నిజంగా వశిష్ఠ మహర్షి తీసుకొచ్చారు వాటిని. అలాగే వచ్చాయి ఆ పాదుకలు. ఏమి నేను చేసుకున్నటువంటి పుణ్యమో, మా తల్లి తండ్రి గారు ఏనాడు చేసినటువంటి పూజాబలమో, అర్హత నాకు లేకపోయినా ఆ పాదుకలు నేనున్న విడిజికి చేరాయి. ప్రతినిత్యం నేను వాటిని ఆరాధన చేస్తున్నాను. ఇప్పుడు ఆ పాదుకలు రేపు ఈ పీఠానికి వస్తాయి, ఈ పీఠ ప్రాంగణానికి వస్తాయి. ఆ పాదుకలకి రేపు సాయంకాలం పాదుకా పట్టాభిషేకం చెప్పిన తరువాత ఇక్కడ పాదుకా పట్టాభిషేకం చేస్తారు సింహాసనం మీద కూర్చోబెట్టి. ఆ పాదుకలు తలకి తాటిస్తారు, అందరికీ తగిలిస్తారు. ఆ పాదుకలు తలకి తగిలించుకోవడం రామపాదుకలంటే రాముడే. రామచంద్రమూర్తి పాదములు తలకి తగిలితే మన జీవితాలకి ఎంత అభ్యున్నతో, రేపటి రోజున పాదుకలు తలకి తగల్చుకోవడం కూడా అంతటి అభ్యున్నతి. నేను ప్రత్యేకం మీకు మనవి చేసేది ఏమిటంటే, మీరు అందరూ రండి తప్పకుండా. అందరితో పాటు మీ బిడ్డల్ని కూడా తీసుకురండి. నేను ఎందుకు ఆ మాట అంటుంటానంటే, వాళ్ళు వృద్ధిలోకి రావాలి. వాళ్ళు వృద్ధిలోకి వస్తే కదా మనం సంతోషించడం. ఒక స్థాయిలో నా సంతోషం ఏమిటి అంటే, ఇంకా నేను తినడం, నేను పడుకోవడం, నేను బట్ట కట్టుకోవడం కాదు, నా బిడ్డలు వృద్ధిలోకి రావడం నా సంతోషానికి కారణమై ఉంటుంది ఎప్పుడు. అది రామానుగ్రహంతో మన పిల్లలందరూ చిరాయులై చక్కగా వాళ్ళు ధార్మికమైన మార్గంలో వృద్ధిలోకి రావాలి. సనాతన ధర్మానికి వాళ్లే పట్టుకొమ్మలు. కాబట్టి పిల్లలందరినీ తీసుకురండి, చక్క బొట్టు పెట్టి తీసుకురండి. రేపు పాదుకా పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి తల మీద పాదుకలు పెట్టి అందరికీ ప్రసాదం ఇచ్చి పంపిస్తారు. 7 తీసుకొచ్చేయండి. 7:15, 7:20 వరకు మ్యాక్సిమం అలౌ చేస్తారు. ఆ తర్వాత ఇంకా లోపలికి పంపరు. ఎందుకంటే ఇంకా చప్పుళ్ళు ఇంకా అదే పనికి రావడం ఉండకూడదు. తలుపులు వేసేస్తారు, వేసేసి బెల్ మోగుతుంది. మోగగానే అందరూ శ్రీరామ శ్రీరామ రాస్తారు. దానికేం టైము కంగారు లేదు. రాసేయడం, పట్టుకొచ్చి వేసేయడం, ప్రసాదం మాడా తీసుకుని వెళ్ళిపోవడం. పిల్లలందరికీ మేము శారదాపీఠంలో ఇలా రామనామం రాసి తెచ్చుకున్నాం మాడ అని వాళ్ళకి ఒక గొప్ప ధైర్యం. వాళ్ళు రాసిన రామనామం వాళ్ళని కాపాడి తీరాలి. మనం మన పిల్లలకి ఇవ్వగలిగిన గొప్ప కానుకది. కాబట్టి మీ అందరూ కూడా ఇందులో సహకరించి చక్కగా మీ పిల్లలందరినీ తీసుకొచ్చి ఆ రోజున నిజంగా ఈ ప్రాంగణం అంతా నిండిపోయి ఆ థియేటర్ ఆడిటోరియం అన్నీ కూర్చోపెట్టేద్దాం. కూర్చోపెట్టేసి ఎక్కడ చూసినా కిష్కిందకాండలో మేడల మీద, వేదికల మీద, నేల మీద, గుళ్ళల్లో, గోపురాల్లో రామనామమే. నిశ్శబ్దంగా కొన్ని లక్షల రామనామం ఉత్పన్నమైపోతుంది. తొట్టెలు నిండిపోయి మాడలు గుచ్చుకుని పిల్లలు వెళ్ళిపోతుంటే ఇదంతా వీడియో తీసి భారతీతీర్థస్వామి వారికి పంపిస్తే, ఓ గుంటూరులో శృంగేరి పీఠం ఇంత గొప్పగా చేసిందని స్వామి సంతోషించారు. ఆయన సంతోషించి పొంగిపోయి వెంటనే ఆయన ఆశీర్పూర్వకంగా మాట్లాడి క్యాసెట్ పంపిస్తే మీ అందరికీ ఆ క్యాసెట్లో స్వామివారు చేసిన అనుగ్రహ భాషణాన్ని వినిపించి శ్రీరామాయణం విషయంలో గుంటూరు పట్టణంలో ఒక కొత్త చరిత్ర సృష్టిద్దాం. దానికి మీ అందరూ సహకరించవలసినదిగా ప్రార్థన చేస్తూ 11 రామనామం చెప్పి ఇవాళ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. ఆశ విడిచిన తృప్తులకు ఆనందమసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నిర్మలంబగు శోధ చేసిన నేర్వదగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీవు నే
నన్ను భేదమేమియులేకయున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము పాహి కృష్ణాయన్నచు ద్రౌపది పలికినది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము పాలుమీ గడ పంచదారల పక్వమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము అలకుచేలుని చేతి అటుకుల నారగించిన రామనామము 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 రమ్యమైనది రామనామము తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము రామనామము 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 రమ్యమైనది రామనామము జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము బ్రహ్మపుత్ర కరాబ్జ వీణా పక్షమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము భక్తితో ప్రహ్లాదుడడిగిన వరములిచ్చెను రామనామము 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 రమ్యమైనది రామనామము సోమసూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము 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 రమ్యమైనది రామనామము జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము శరణు శరణను విభీషణునకు శరణమొసగిన రామనామము 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 రమ్యమైనది రామనామము మంగళాశాసన పరై విదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.